అందరికి ఆత్మ ప్రణామాలండి. శుభోదయం. 21 రోజుల ధ్యానం క్లాస్లో 10వ బ్యాచ్ అందులో 7వ రోజు అందరికీ కూడా స్వాగతం. ముందుగా మనం నమస్కారం తెలియజేసుకుందాం అందరికీ కూడా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకన్న తల్లిదండ్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ వాళ్ళ పాదాలకు నమస్కారం తెలియజేస్తాము. అలాగే గురువులు మనకు ఇటువంటి చక్కటి ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పద్మిజీ గారికి నమస్కారం తెలియజేద్దాము. అలాగే రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, శంకర్ భగవత్పాదుల వారికి, మహావతార్ బాబా గారికి, రామ సృష్టిలో ఉన్నటువంటి సమస్త గురువులకు కూడా మనం నమస్కారం తెలియజేస్తాం. వాళ్ళకు వాళ్ళందరినీ కూడా ఆ గురువులను ఈ ధ్యానానికి ఆహ్వానిద్దాము. వాళ్ళ సమక్షంలో చక్కగా మనం ధ్యానం చేస్తున్నట్టు అనుకుంటున్నాం. చక్కటి ధ్యానాన్ని చేసుకుందామండి. అందరికీ కూడా ధ్యాన క్లాస్కు స్వాగతం. ఓకేనా? ఇంకా క్లాస్ మొదలు పెట్టాక మనము నిన్న ఒకరోజు ఏమో మనము చంద్రనాడి, సూర్యనాడి, ప్రాణాయామ రెండో ఇంకొక రోజు మనకు రెండు ప్రాణాయామ నేర్చుకున్నామండి. అనులోమ వినులోమ విలోమ. అనులోమ విలోమ ప్రాణాయామ. ఈరోజు వచ్చేసి మనము ఇంకొక ప్రాణాయామ నేర్చుకుందాము. ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఉందో చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామ చేసి మూడవ ప్రాణాయామ నేర్పిస్తానమ్మా. ఆ చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామ, అనులోమ విలోమ ప్రాణాయామ చేద్దాం. ఓకేనా? తెలుసు కదండి, ఇలా ఈ రెండు వేళ్ళు ఇక్కడ ఈ బొటన వేలు దగ్గరికి పెట్టుకొని ఇది కుడి ముక్కు వైపుకు, ఉంగరపు వేలు ఎడమ ముక్కు వైపుకు. ఓకేనా? కుడి ముక్కు వైపు పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, కౌంట్ చేద్దామమ్మా. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7. మేడం గుడ్ మార్నింగ్. మేడం మేడం వాయిస్ రాలా మేడం? వాయిస్ రాలేదు. 9, 10. సార్ ఒకసారి లీవ్ అయ్యి మళ్ళా జాయిన్ అవ్వండి సార్. మేడం వాయిస్ రాలా మేడం? లీవ్ అయ్యి జాయిన్ అవ్వండి సార్. లీవ్ అయ్యి జాయిన్ అవ్వండి. బాగానే ఉందండి, బాగానే ఉంది. లీవ్ అయ్యి జాయిన్ అవ్వండి సార్, ఇంటర్నెట్ ఇష్యూ ఉండొచ్చు. ఇప్పుడు రెండు ముక్కుల ద్వారా రెండు చేతులు చిన్ముద్రలో పెట్టుకొని రెండు ముక్కుల ద్వారా గాలి తీసుకొని వదలడం. 1, 2, 3, 4, 5, 6, 7. 8, 9, 10. ఓకే, ఇది నెక్స్ట్. ఇప్పుడు అనులోమ విలోమ. అనులోమ విలోమ ప్రాణాయామ ఒక సైడ్ తీసుకోవడం, ఇంకొక సైడ్ వదలడం. ఇప్పుడు రైట్ క్లోజ్ చేస్తున్నాను. ఎడమ చెయ్యి కాదు సార్, కుడి చెయ్యి ఇలా చూడండి. ఇలా ఈ రెండు వేళ్ళు ఉన్నాయి కదా, చూపుడు వేలు, మధ్య వేలు ఇక్కడికి రావాలి. ఈ పాయింట్
బ్రొటన వేలు దగ్గర. ఇది ఇప్పుడు ఈ బ్రొటన వేలు వచ్చేసి కుడి ముక్కుకు పెడతాము, ఉంగరం వేలు వచ్చేసి ఎడమ ముక్కుకు పెడతాము. ఓకే, ఇప్పుడు రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ ద్వారా గాలి తీసుకోవడము, కొంచెం ఒక 5 సెకండ్స్ పెట్టడము, తర్వాత ఎడమ ముక్కు ద్వారా వదలడము. లేదు ఎడమ ముక్కు తీసుకుంటే కుడివైపు, ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకోవడము, కుడి ద్వారా వదిలేయడం. కుడి ద్వారా గాలి తీసుకోవడము, ఎడమ ద్వారా వదిలేయడం. ఎడమ ద్వారా గాలి తీసుకోవడము, కుడి ద్వారా వదలడం. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, ఎయిట్, 9, 10. ఇప్పుడు ఇక ఇంకొక ప్రాణాయామ ఏంటంటే కపాలభాతి ప్రాణాయామ. ఈ కపాలభాతి ప్రాణాయామ అంటే ఊపిరితిత్తుల్లో ఉండే ఏవైతే మనకు చెడు అంతా పేరుకొని ఉంటుంది కదా, బ్లాక్స్, అవన్నీ కూడా బాగా అంటే బాగా బయటకు వచ్చేస్తాయి. ఏదన్నా ముక్కుల ద్వారా వచ్చినా కూడా క్లీన్ చేసేసుకోండి, నీట్ అయిపోతుంది. పొద్దున పూట ఇది చేసామంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరికైనా ఆ లంగ్స్ క్లియర్ అయిపోతాయండి. కొంతమందికి అలర్జీస్ ఉంటాయి, ఏమంటే ముక్కులో ఎప్పుడు జలుబు, తుమ్ములు ఇలా ఉంటాయి. ఎక్కువ బయటికి వెళ్ళొచ్చామంటే చలిగాలి తగిలిన కొంచెం ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాణాయామ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇలా చిన్ముద్ర పెట్టుకొని ఫస్ట్ మంచిగా గాలి బాగా పొట్ట నిండా గాలి తీసుకోవాలండి. గాలి తీసుకున్నాక ఇప్పుడు పూర్తిగా బయటికి వదిలేయడమే. అర్థమైందా? యాక్చువల్గా ఇది ఫస్ట్ మనం చేసేటప్పుడు ఒక 10 కౌంట్ చేసి చేసుకోవడం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అయితే అది పడగడుపుతో చేయాలి, ఏదైనా కడుపులో ఉంటే మనము ఎక్కువ చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే అందరూ ఇప్పుడిప్పుడే తిని ఉండొచ్చు, నేను జస్ట్ నేర్పిస్తున్నాను. మీరు పొద్దున్నే లేస్తూనే ఎర్లీ మార్నింగ్ ఇది చేయొచ్చు. ఇలా ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ 10, ఆ తర్వాత 20, మినిమం ఒక 3 గంటలన్నా పొట్ట ఖాళీ ఉండిన తర్వాతే చేయాలి. పొట్ట ఖాళీ కడుపుతో కాకుండా ఏదైనా తిని చేస్తే బయటకు వస్తుంది. కాబట్టి నేర్పించడానికి మాత్రమే చెప్తున్నాం ఇది. ఇట్లా 10, తర్వాత 20, 30, 50 వరకు చేయొచ్చండి. ఈ సైకిల్ 50 వరకు చేస్తాము. 50 వరకు చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళా చేస్తాం. ఇప్పుడు ఈ 50 వరకు చేసే దాంట్లో మనకు కొంతమందికి బ్రీతింగ్ ఇబ్బంది అవ్వచ్చు, గ్యాప్ తీసుకోండి. గ్యాప్ తీసుకొని మళ్ళీ గాలి తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇక నొప్పి వచ్చేస్తుంది, పొట్టలో నొప్పి రావడం, ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకు పొట్టలో నొప్పి వస్తుంది. కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు చేసేటప్పుడు నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ పోండి. అలర్జీస్ కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లోపల ఉన్నా బాగా క్లియర్ అయిపోతుంది. అయితే ఇది చేసేటప్పుడు ఏంటంటే మనం ఇది ఖాళీ కడుపుతో ఉండాలి, ఆహారం తీసుకోకుండా. ఇంకోటి మెల్లమెల్లగా పెంచుకుంటూ పోవాలి. ఒకేసారి 50 చేసామబ్బా పొట్ట నొప్పి వచ్చింది అనకూడదు, ఎందుకంటే ఫస్ట్ 10, 20, 30 అలా పెంచుకుంటూ 50 వరకు వెళ్ళి ఆ 50 చేసేటప్పుడు కూడా పెయిన్ ఏమన్నా అనిపిస్తే కాస్త ఆగి చెయ్యండి, ఏం ప్రమాదం లేదు. ఇప్పుడు చెప్తాను, అందరూ చెయ్యండి. ఓకేనా? 2 చేతులు చిన్ముద్రలో పెట్టుకోండి, పొట్ట బయటికి రావాలి. గాలి తీసుకున్నప్పుడు బెలూన్ లాగా పొట్ట ఉబ్బాలి, మెయిన్ అది గుర్తుంచుకోండి. గాలి తీసుకున్నప్పుడు పొట్ట బాగా ఉబ్బాలి,
గాలి తీసుకుంటే పొట్ట లోపలికి పోతుంది కొంతమందికి, అది తప్పు. ఎప్పుడు బెలూన్ను గుర్తు పెట్టుకోండి. బెలూన్లోకి గాలి పోయింది అంటే ఏమవుతుంది, బాగా ఉబ్బుతుంది. గాలి తీసేసామంటే అది లోపలికి పోతుంది. మన పొట్ట కూడా అంతే, గాలి తీసుకున్నప్పుడు పొట్ట బాగా బయటికి రావాలి. ఇది నేర్చుకోండి, ఓకేనా? బాగా బ్రీత్ తీసుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకేనా? ఇలా అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి, ఓకేనా? ఇది ఈ ప్రాణాయామం. ఇంకొకటి వచ్చేసి మనకు ఒక ఇంపార్టెంట్ ప్రాణముద్ర అనేది ఇవాళ నేర్పిస్తానండి. మరి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన హార్ట్కు మనకు ఒక 100 ఏండ్ల ఆయుష్ను పెంచే ఒక ముద్ర అన్నమాట. ఈ ముద్ర వచ్చేసి ఎంత అంటే అంత చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది చేస్తూ వచ్చినారంటే మన శరీరంలో ఉన్న ఎలాంటి సమస్య అయినా బాగా తగ్గిపోతుంది. మనకు మంచి ఎనర్జీని ఇస్తుంది. మోస్ట్లీ మనం పెట్టుకుంటే పొద్దునే ధ్యానం చేసేదానికి ఆ టైంలో అయినా పెట్టుకొని, అంటే ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస పెడతాం. అలా కాకుండా మనం ఏ పని చేస్తా ఉన్నా కూర్చొని ఉన్నాము, టీవీ చూస్తున్నాము, ముద్ర వేసుకొని కూర్చోండి. మినిమం ఒక 20, 30, 40 అలా పెంచుకుంటూ పోయినా అంటే బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. హార్ట్కు 1, గుండెకు 100 ఏండ్లు అన్నట్టు చక్కగా. ఇది కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఫస్ట్ 2 చేతులు చక్కగా శుభ్రం చేసుకొని ఉండాలి, గోర్లు ఉండకూడదు. ఇంకొకటి ఇలా చూడండి, మీకు ఇప్పుడు కనిపిస్తోంది కదండి, ఇలా 2 చేతులు చక్కగా తీసుకొని ఈ ఉంగరపు వే ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో ఇక్కడ ఈ బ్రొటన వేలు ఉంది కదండి, బ్రొటన వేలు దగ్గర ఇక్కడ పెట్టుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఈ 2 వేళ్ళు ఇలా ఈ చేతికి కూడా ఇది కనిపిస్తోందమ్మా అందరికీ కూడా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ముద్ర ఈ ప్రాణముద్ర అనేది. ఇది మనకు హృదయ ముద్ర కూడా అంటాము. చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇది చేసుకుంటూ వస్తే హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ, బ్లాక్స్ ఉన్నా చక్కగా క్లియర్ అయిపోతాయి. మనం కొంచెం సేపు ఏదైనా పరిగెత్తడము, ఏదైనా టెన్షన్ పడడం, మెయిన్ టెన్షన్స్ ఉంటాయి, అప్పుడు ఈ ముద్ర వేసుకొని కూర్చున్నారంటే మనకు చాలా రిలీఫ్ వస్తుంది. మనము బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది ఏమంటాము, కొంచెం టెన్షను, లేదంటే పిల్లలు ఏదైనా ఏదైనా కానీ, మనకు ఆలోచనలు ఇలా ఏదున్నా కానీ మన హృదయానికి టెన్షన్ పెట్టేది మెయిన్. దాని నుంచే కదండి హార్ట్ బీటు అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఏవో ఒకటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, ఇబ్బంది ఉంటుంది. అప్పుడు ఇలా పెట్టుకొని మనం చేస్తూ వచ్చామంటే మంచి రిలీఫ్ ఇస్తుంది. చక్కగా మనకు హృదయానికి చక్కని ఆయుష్ని పెంచుతుందండి. ఫ్యూచర్లో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇది ఈ ముద్ర, ఓకేనా? ఈ ముద్ర మనము అలా పెట్టుకొని ధ్యానమైనా చేసుకోవచ్చు, లేదా అలా ఇప్పుడు ఏదైనా ఖాళీగా కూర్చున్నాము అంటే ముద్ర వేసుకోండి చాలు అంతే. ప్రాణశక్తిని పెంచుతుంది మన శరీరంలో, ఎనర్జీ లెవెల్స్. కొంతమంది కొంచెం పని చేస్తేనే అలసిపోతూ ఉంటారు కదా, అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఈ ముద్ర వేసుకొని కూర్చున్నామంటే మంచి ఎనర్జీ లెవెల్స్ వస్తాయి ఇదన్నమాట, ఓకేనా? ఇంకా ఒకటి మనం ఇప్పుడు ధ్యానంలోకి వెళ్దాం. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. చెప్పాను కదా ఒక బాటిల్ పక్కనే పెట్టుకోవాలి, మన క్లాస్ అయ్యే లోపల ఆ బాటిల్ మొత్తం అయిపో చేసుకోవాలి మనము.
ఆ చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు అద్దాలు తీసి పెట్టాలి. ఉత్త నేల మీద ఎవరు కూర్చోవద్దండి. స్థిర సుఖాసనము, శరీరాన్ని బిగించి బంధించి కూర్చోవద్దండి, లూజ్గానే పెట్టండి. ఏమంటే వెన్నుపూస చక్కగా పెట్టుకోండి. అది పెట్టుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ మనకు కొంచెం ఇదిగా ఇబ్బంది కాకుండా చక్కగా వైబ్రేషన్స్ వస్తాయి, బాగుంటుంది. స్థిర సుఖాసనము, చక్కగా రెండు వేళ్ళలో వేలు పెట్టుకోవడము, కాళ్ళు క్రాస్ చేసుకోవడము. పైన కూర్చున్న వాళ్ళైతే కింద కూర్చున్న వాళ్ళు సుఖాసనమే, పద్మాసనం కూడా పనిలేదు. అలా కూర్చొని చక్కగా ధ్యానం చేసుకుందాము. ధ్యానము అంటే మనం ఏం చేస్తాము, శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనించడమే. ధ్యానం అంటే శ్వాసను గమనించడమే. మనం ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళాలి. ఆలోచనలు ఏమన్నా వస్తే వాటిని కట్ చేయాలి. మళ్ళా ధ్యానం, ధ్యాస అంతా కూడా శ్వాస మీదే పెట్టాలి. మనం తీస్తూ వదులుతూ ఉంటాం. ఎవరికన్నా కానీ ఆలోచనగా ఉంది, మాకు కుదరడం లేదు అనే వాళ్ళు ఉంటే ఇలా ఇలా పెట్టుకున్న దాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. మన ముక్కు దగ్గర ఇలా పెట్టుకున్నాము అంటే మనకు అది బాగా తగులుతూ ఉంటుంది కదా, వెచ్చగా చల్లగా తగులుతూ ఉంటుంది, గాలి తీసుకోవడము వదలడం ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మన ఆలోచన అనేది కూడా దూరం పోతుంది. ఇక్కడ దీని మీదే దృష్టి ఉంటుంది, శ్వాస మీదే దృష్టి పెట్టాలి. కాబట్టి ధ్యానము అంటే ఏంటి, శ్వాస మీదే ధ్యాస. కాబట్టి ఇలా పెట్టుకుంటాం. ఇలా పెట్టుకున్నప్పుడు మనకు అది తగులుతూ ఉంటుంది, ఆ కుంభక రేచకాలు తగులుతూ ఉంటాయి. అలా చేస్తున్నప్పుడు దాని మీదే దృష్టి వస్తుంది, పక్కన ఆలోచనలు వస్తే కట్ చేయాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ రాకుండా మనము కట్ చేసుకుంటూ, మనం ఎక్కడ ఉన్నాము, ఆ ధ్యానంలో ఉన్నాం కదా, ఇవన్నీ ఎందుకు, మళ్ళీ మళ్ళీ క్లాస్లోకి రావాలి. మన శ్వాస మీద ధ్యాస. ఇంకొకటి వచ్చేసి కొంతమందికి ఇంకా ఆలోచనలు వస్తుంటాయి, అప్పుడు ఏం చేయాలి అంటే చెప్తున్నాను కదా ఉన్నాయి, ఇలా మన భుజాలకు ఎదురుగా ఇలా ఇలా పెట్టుకోవడమే. ఈ షోల్డర్స్కి ఎదురుగా చేతులు ఇలా పెట్టుకోవడం. ఎక్కువసేపు పెట్టుకోలేము ఎందుకంటే కొంచెం ఇది పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ వచ్చినప్పుడు ఆ ఆలోచనలు పోయి ఇక్కడికి పోతుంది అనమాట, దృష్టి అంతా దీని మీద నిలబెట్టేస్తాం. ఇలా చెయ్యి ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడే పోతుంది, అరే నొప్పిస్తుంది రా బాబు అని ఆలోచన అంతా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనమాట. ఇది చేసుకోవాలి. ఇలా చేస్తా వస్తే మామూలుగా ఇప్పుడు అనే కాదు, ఎప్పుడైనా మనం ధ్యానంలో 3 పూట్ల ధ్యానం చేయాలి కదా. మనము 3+2+1 అనే ఫార్ములా ఉంటుంది కదా, 3 పూట్ల ధ్యానము, 2 గంటల స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అనేది మనకు ఎలాగూ జరుగుతుంది కాబట్టి 2 గంటలు స్వాధ్యాయం. ఏదైనా సరే పుస్తకాలు అనేది ఖచ్చితంగా చదువుతూ పోతే ఆ దాంట్లో జ్ఞానం కూడా మనకు తోడ్పాటవుతుంది అనమాట ఈ దీని. కాబట్టి ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము అనేది కంపల్సరీ సాధన చేస్తా వస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. తొందరగా మనకు ధ్యానం కుదురుతుంది. ధ్యానం ద్వారా మనకు కాస్మిక్ ఎనర్జీ మనలోకి వస్తుంది, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు మన వైబ్రేషన్స్ ద్వారా మాస్టర్స్ మనకు చక్కగా మెసేజ్లు రావడం కూడా జరుగుతుంది. మనలో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అది పోతూ వస్తుంది, మనకు సపోర్ట్ ఇస్తారు మాస్టర్స్. ఓకేనా? అయితే సాధన ఏదైనా కానీ సాధనే కదా, సాధన చేస్తూ వస్తే జరుగుతుంది. చక్కగా కూర్చుందాము, కళ్ళు మూసేసుకుందాము, అద్దాలు తీసేయండి. చేతుల్లో చేతులు వేసుకుందాము, చక్కగా ఓంకారం చెప్దాము. 1-5 టైమ్స్ ఓంకారం.
Thank you.
I
రెండు చేతులు విభజించుకొని రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. అందరూ కూడా రెండు చేతులు విడదీసుకొని రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1. ఇప్పుడు రెండు అరచేతులను దగ్గర చేసుకొని చక్కగా రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి, మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే గౌతమ బుద్ధుల వారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా వారికి, సమస్త గురు మండలానికి చక్కగా ధన్యవాదాలు తెలియజేద్దాం. క్లాప్ చేస్తూ గట్టిగా క్లాప్ చేద్దాం. థ్యాంక్ యూ. ఒక నిమిషం రిలాక్స్ అయ్యి నీళ్ళు తాగారండి. మనకు ఇవాళ స్వాధ్యాయం అందిస్తున్నారు శ్రీకాంత్ గారు. ఇవాళ టాపిక్ వచ్చేసి కర్మ గురించి తెలుసుకోవడం. సార్ చక్కగా క్లాస్ అందిస్తారు, అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. క్లాస్ వింటూ సార్ క్లాస్కు స్వాగతం అండి శ్రీకాంత్ గారు. మేడం నమస్తే. నమస్తే. మేడం నమస్తే సార్. సార్ మీ గురించి కాస్త పరిచయం చేసుకుంటూ క్లాస్కు మనం క్లాస్ తీసుకుందాం సార్. నేను నా గురించి చెప్తాను. అసలు మీరెవరు, నా నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు, అది కొంచెం నాకు చెప్పండి మేడం. సార్ తెలుగు తెలుగు మాస్టర్స్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంది సార్. ఆ గ్రూప్ నాకు మాస్టర్ సెండ్ చేశారు రంగనాథ్ సార్. ఈ ఎవరు మహావతార్ మేడం? రంగనాథ్ సార్ గారు, ఎవరు మేడం? రంగనాథ్ గారు. రంగనాథ్ గారు మహావతార్ ఫౌండేషన్ యొక్క ఓనర్ సార్. ఈ మహావతార్ ఫౌండేషన్ అని బెంగళూరులో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఈ జూమ్ క్లాసులు కండక్ట్ చేస్తారు సార్. ఓకే. చాలా చాలా జూమ్ క్లాసులు ఉన్నాయి. అలాగే జూమే కాకుండా మామూలుగా బయట కూడా క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటారు సారు. తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు 4 లాంగ్వేజ్లోనూ జూమ్ క్లాసులు ఉంటాయి. సారు పత్రిజీ గారే ఈ మహావతార్ ఫౌండేషన్ ఆ రోజు స్థాపించారంట, అంటే ఓపెన్ చేశారు. సార్ ఇలా జూమ్ క్లాసులు నడుపుతూ ఉంటారు. ప్రతిరోజు ముందు వరకు అయితే ఎర్లీ మార్నింగ్ ఉండేది సార్, 5 to 7 క్లాసు. ఇప్పుడు అదే క్లాసు నైట్కి షిఫ్ట్ చేసేసారు, సారే తీసుకుంటున్నారు. ఇంకొక బ్యాచ్ కూడా కావాలి తెలుగు వాళ్ళకు అంటే ఈ రకంగా స్టార్ట్ చేస్తుంది. ఈ 1వ తారీఖు నుంచి మొదలు పెట్టాను సార్. మీరు బెంగళూరులో ఉంటారు మేడం? నేను హైదరాబాద్ సార్. ఓకే. ఓనర్ వచ్చేసి ఈ మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ గారు బెంగళూరులో ఉంటారు. ఓకే ఓకే మేడం. సరే అండి, నేను స్టార్ట్ చేయనా? చేయండి సార్. ఆత్మ బంధువులందరికీ నమస్కారం. మరి ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకు అందించినటువంటి గురువు గారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ వారికి ఒకసారి నమస్కరిస్తూ, మరి నా పరిచయం విషయానికి వస్తే, నా పేరు శ్రీకాంత్. నేను హైదరాబాద్ మెహదీపట్నం గుడి మల్కాపూర్ మార్కెట్ దగ్గర ఉంటాను. నేను 16 సంవత్సరాల నుంచి ఈ మార్గంలో ఉన్నాను. మరి నేను ధ్యానంలోకి రావడం నా గురువులు తటవర్తి వీరరాఘవరావు గారు, రాజలక్ష్మి మేడం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా సొసైటీలో పత్రికారి తర్వాత ఎన్నో వేల క్లాసులు, ఎన్నో లక్షల మందికి ఈ ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు బోధించడం జరిగింది. మరి వారి ద్వారా నేను వచ్చాను కాబట్టి వారికి కూడా ఒకసారి నమస్కారం. మరి సృష్టిలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. ఎన్నో సిద్ధాంతాలు ఉంటే అందులో ఒక సిద్ధాంతం కర్మ సిద్ధాంతం. కర్మ అంటే ఏమని చెప్పొచ్చు అంటే పని. మరి చాలామంది ఏమంటారు అంటే, తాను ఒకటి తలుస్తే దైవం ఇంకొకటి తలిచింది అంటారు. మరి మనం ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ సృష్టికర్తకి, ఆ సృష్టికర్తనే ఇంకా ఏమనొచ్చు అంటే భగవంతుడు అని కూడా అనొచ్చు. ఆ భగవంతుడికి ఏమి రాగద్వేషాలు అనేవి లేవు. ఆ భగవంతుడికి ఒకరు అంటే అనురాగము, ఇంకొకరు అంటే ద్వేషము అనేది
లేదు. ఆ భగవంతుడు ఎప్పుడు ఎలా ఉంటాడు అంటే సాక్షిగా ఉంటాడు. ఆ భగవంతుడు ఈ సృష్టిలో ఏం చేశాడు అంటే ఒక ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు అంటే నువ్వు ఏది చేసుకుంటే అది పొందే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు చూస్తే అందరూ మానవులే, అందరూ ఆ భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళే, అయినా అందరి జీవితం ఒకటే విధంగా ఉందా అంటే అందరి జీవితం ఒకటే విధంగా లేదు. ఇప్పుడు మన జీవితం ఈ విధంగా ఉంది అంటే దాని అర్థం మీరు గతంలో చేసుకున్న దానిని బట్టి ఇప్పుడు మీ జీవితం ఈ విధంగా ఉంది. ఇక్కడ గతంలో చేసుకున్న దానిని బట్టి, గతము అంటే ఏంటి అంటే ఈ జన్మలోని గతము ప్లస్ గత జన్మలలోని గతం. గత జన్మ కాదు, గత జన్మలలోని గతాన్ని బట్టి ఇప్పుడు మన జీవితం ఈ విధంగా ఉంది. ఇంకా పత్రి గారు ఏం చెప్తున్నారు అంటే ధ్యానం దగ్గరికి రావాలి అంటే కనీసం 300 జన్మలైనా పడుతుందంట. ఇప్పుడు మనమంతా ఈ ధ్యానం గురించి వింటున్నాము అంటే గతంలో ఎన్ని జన్మలు దాటింటాము అంటే 300 జన్మలు దాటింటాం. ఈ సోల్ ఎవల్యూషన్, ఆత్మ పరిణామ క్రమము అనేది మొట్టమొదలు ఖనిజ దశ. ఖనిజ దశలో కూడా రాయి నుంచి ప్లాటినం, రకరకాల దశలు. అదైపోయాక వృక్ష దశ. ఆ వృక్ష దశలో కూడా ఏంటి అంటే రకరకాల జాతులు. అది కూడా అయిపోయాక మళ్ళీ ఏమవుతుంది అంటే క్రిమి కీటకాలు, సర్పాలు. ఆ క్రిమి కీటక సర్ప దశలు కూడా అయిపోయాక మళ్ళీ ఏమవుతుంది అంటే పక్షి జాతిలోకి వస్తాం. ఆ పక్షి జాతిలో కూడా కొన్ని దశలు అయిపోయాక మళ్ళీ మనం ఏమవుతాము అంటే జంతు జాతిలోకి వస్తాం. ఆ జంతు జాతిలో కూడా కొన్ని దశలు అయిపోయాక చిట్ట చివరికి మనకేమవుతుంది అంటే మానవ జన్మ అనేది లభిస్తుంది. మరి మానవుణ్ణి ఏమనొచ్చు అంటే ఎదిగిన జంతువు. జంతువుల్ని ఏమనొచ్చు అంటే కాబోయే మానవుడు. మరి ఈ మానవ జన్మ అనేది మనకి లభించాక ప్రారంభ జన్మల్లో 100 నుంచి 150 జన్మలు ఏం చేస్తూ ఉంటారు అంటే కానా పీనా సోనా. వీళ్ళ దృష్టి ఎంతసేపు ఏంటి అంటే ఏం తిందాము, ఏం తాగుదాము, పడుకుందాం. వీళ్ళకి కనుక ధ్యానం గురించి కనుక చెబితే మనల్ని ఎలా చూస్తారు అంటే పిచ్చోల్ని చూసినట్టు చూస్తారు. ఇదేదో ధ్యానము అంటే కాటికి కాలు సాపినప్పుడు ఏ పని పాట లేని వాళ్ళు చేసేది, ఇలా ధ్యానం చేస్తే సమయం అంతా వృధా అవుతుంది, సంపాదించే సంపాదన ఆగిపోతుంది, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, కళ్ళు మూసుకుంటే రోగాలు ఎలా తగ్గుతాయి అని చెప్పి ఏం చేస్తారు అంటే రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటాయి. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెబితే వినే స్థితిలో మీరుండ్రు. ఇంకా చెప్పాలి అంటే మనం ఎంత గొప్పవాళ్ళము, ఎంత గొప్పవాళ్ళము అనిపించుకోవాలి అంటే మనల్ని ఎంత ఎక్కువ మంది పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు అంటుంటే మీరు నిజంగా అంత గొప్పవాళ్ళు. మరి 100 నుంచి 150 జన్మల్లో మనం ఎంతసేపు ఏం చేస్తూ ఉంటాము అంటే కానా పీనా సోనా. ఎంతసేపు భార్య భర్త గురించి, భర్త భార్య గురించి, భార్య భర్తలు బాగా ఉంటే పిల్లల గురించి, జీవితంలో పిల్లలు సెటిల్ అయిపోతే మేమేదో సాధించేశాము అనుకుంటారు. అలా ఒక 100 నుంచి 150 జన్మలు అయిపోయాక మళ్ళీ 100 నుంచి 150 జన్మలు ఏం చేస్తూ ఉంటారు అంటే
పేరు కోసము, పదవి కోసము, డబ్బు కోసము పాకులాడుతూ ఉంటుంది. మొదటిది తమోగుణ స్థితి అయితే రెండోది రజోగుణ స్థితి. ఆధిపత్య ధోరణి, నేనే గొప్పవాణ్ణి కావాలి, నాకే కావాలి, నేను అంత, నేను ఇంత అంటూ ఉంటారు. అలా 300 జన్మలు అయిపోయాక పుడుతున్నాము, చనిపోతున్నాము, మరి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న ఒక చిన్న జిజ్ఞాస మొదలైతే మనం ఏం చేస్తాము అంటే ఇలాంటి ధ్యానం క్లాసులకి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేనేమి నా సొంత జ్ఞానం కాదు, మరి మనకి భగవద్గీత ప్రామాణికమా కాదా అంటే భగవద్గీత ప్రామాణికం. మరి భగవద్గీతలో చెప్పడం జరిగింది ఏంటి అంటే జాతస్యహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మార్థ పరిహార్థం నత్వం శోచితు నా మర్హసి. అంటే ఏంటి శ్లోకం యొక్క అర్థము అంటే పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మం తప్పదు, అట్టి విషయం యగు నువ్వు శోకింపతగదు. అంటే ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఈ దేహంతో భవిష్యత్తు ఉంది. ఈ దేహంతో మనం ఏం చేస్తాము అంటే ఇంకా కొద్ది రోజులు ఉంటాం. ఈ దేహంతో భవిష్యత్తు ఉంది, మరి ఇంకా ఏంటి అంటే ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత కూడా మనకి భవిష్యత్తు ఉంది. ఈ దేహం లేకుండా ఉండే భవిష్యత్తు ఉంది. ఈ దేహం లేకుండా ఉండే భవిష్యత్తు అయిపోయాక మళ్ళీ తీసుకునే జన్మ. మరి మనం ఏనాడైనా ఇంతగా ఆలోచించామా అంటే ఏనాడు ఇంత ఆలోచించలేదు. మనం ఎంతసేపు ఏం చేస్తాము అంటే మన శక్తియుక్తులు, మన మేధస్సు అంతా కూడా ఎంతసేపు మరణం వరకే ఆలోచిస్తాం. మరి ఇప్పుడు భగవద్గీత శ్లోకాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే మరణం తర్వాత కూడా జీవితం ఉంది. మనకి ఇదే జన్మ కాదు, గతంలో కూడా మనం ఏం చేశాము అంటే ఎన్నో జన్మలు తీసుకున్నాము. ఈ 300 జన్మల్లో సగటున సగం ఏం చేసింటాము అంటే మనం మగ జన్మలు తీసుకునింటాము, సగం ఏం చేసింటాము అంటే ఆడజన్మలు తీసుకునింటాం. మగ జన్మలు తీసుకుంటే పొందే అనుభవాలు ఒక విధంగా ఉంటాయి, ఆడజన్మలు తీసుకుంటే పొందే అనుభవాలు ఇంకొక విధంగా ఉంటాయి. మరి భగవంతుడు అందరికీ సమానమే, అయినా అందరి జీవితం ఒకటే విధంగా ఉందా అంటే అందరి జీవితం ఒకటే విధంగా లేదు. ఇప్పుడు మన జీవితం ఈ విధంగా ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే గతంలో చేసుకున్న దానిని బట్టి ఇప్పుడు మన జీవితం ఈ విధంగా ఉంది. మరి ఇంకా ఏం చెప్తాము అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. ఈ జన్మలో నీకు గుట్కా అలవాటు ఉండదు, సిగరెట్ వాసన కూడా పడదు, కానీ నీకేమై ఉంటుంది అంటే క్యాన్సర్ వచ్చి ఉంటుంది. ఎందుకు అలా జరిగింది అంటే గతంలో నువ్వు చేసిన పాపాలని ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే మనలకి ఈ రోగాల రూపంలో ఆ పీడిస్తుంది. గతంలో నువ్వు ఎన్ని కోళ్ళని తిన్నావో, ఎన్ని మేకల్ని తిన్నావో, ఎన్ని చేపల్ని తిన్నావో దాని ఫలితం ఆ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. ఆ గత జన్మలో చేసిన పాపాలని ఏం చేస్తుంటాయి అంటే మనల్ని రోగాల రూపంలో పీడిస్తూ ఉంటాయి. మరి ఈరోజు టాపిక్ ఏంటి అంటే కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం గురించి ఇక్కడ మనం చేసుకునే దానిని బట్టి మన జీవితం ఉంది. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం, తిరుపతి వెళ్తే ఒక సూక్తి కనపడుతుంది. ఏం కనపడుతుంది అంటే ధర్మో రక్షతి రక్షిత. అంటే దాని అర్థం ఏంటి అంటే ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అంటే ఏ దేవుడు కూడా నేను నిన్ను కాపాడుతా అని చెప్పట్లేదు. ఏ దేవుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే ధర్మాన్ని కాపాడు, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. మరి ఎవరు పాపం చేయడానికి భయపడట్లేదు, అధర్మంగా ఉండడానికి భయపడట్లేదు,
కానీ దేవుడంటే భయపడుతున్నాడు. మనకి దైవ భీతి కాదు, దేవుడంటే భయం కాదు. మనకి పాపం చెయ్యాలి అంటే భయం ఉండాలి. మరి కర్మ సిద్ధాంతం, ఎన్నో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్ధాంతం కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం గురించి ఎంతో మంది యోగులు ఎన్నో విషయాలు చెప్పారు. అందులో గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు అంటే, పాపం చేసినప్పుడు ఏమవుతుంది అంటే సుఖభ్రాంతి లభిస్తుంది. మరి ఎప్పుడైతే ఆ పాపం అనేది పండిందో అప్పుడేమవుతుంది అంటే జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. ఈ సృష్టిలో చేసిన ఏర్పాటు ఏంటి అంటే, పాపం చేసిన వెంబడే దాని ఫలితం కనపడదు. దయచేసి కొంచెం వీడియో లాంచ్ చేసుకోండి, మీ ముఖాల్ని మట్టి చెప్పే వాళ్ళలో ఆసక్తి ఉంటుంది. ఏదో మొదట్లో బాగానే వీడియో ఆన్ చేసుకున్నారు, ఇంకా చెప్పే కొద్ది వీడియోలు ఆన్ చేయడం పెరుగుతుందేమో అనుకుంటే ఆఫ్ చేయడం పెరిగింది. మరి నేను చెప్పేది ఏమైనా మీకు అర్థం కావట్లేదా, లేకపోతే మీకు ఆసక్తి లేదా అనేది నాకు తెలియట్లేదు. వీడియోస్ ఆన్ చేసుకోండి, అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. సార్ ఇంత మంచిగా చెప్తూ ఉన్నప్పుడు మనం కూర్చొని ఉన్నామా లేదా కూడా తెలియదు మనకు. వింటున్నారా లేదా క్లాస్? ఆన్ చేసుకోండి అందరూ కూడా. స్వాతి గారు, స్వప్న, స్వరూప గారు, స్వర్ణలత, ఇప్పుడు వీడియోలు ఆన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే మీరు డైవర్ట్ అవ్వరు, నేను డైవర్ట్ అవ్వను. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి గోడకు మళ్ళీ చెప్తే ఎలా ఉంటుంది? మీరు ఇంత కష్టపడి ఆ మహావతార ఫౌండేషన్, ఆ సారు పేరు ఏం పేరు, ఆ రంగనాథ్ గారు, మరి నేను చూసానో లేదో నాకు తెలియదు, మరి మేడం ఫోన్ చేసి ఫాలో అప్ చేయడం, అందరినీ పోగేయడం, ఇంత కష్టపడి మనం ఇందులోకి వచ్చినప్పుడు మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కాలి. మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కకపోతే పడ్డ కష్టం అంతా కూడా ఏమైతుంది అంటే వృధా అయిపోతుంది. కష్టపడేది దేనికి? మనకు ఫలితం రావాలి. మీరు ఎంచుకున్న మార్గాన్ని ఆశా మాషిగా తీసుకోవద్దు. ఇప్పుడేమి చెప్పే క్లాసుకి కానీ చేసే ధ్యానానికి కానీ మనమేమి డబ్బులు అడగట్లేదు, ఫీజులు ఏమి తీసుకోవట్లేదు. కాబట్టి మనకు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు తెలియడం లేదు. ఈ జీవిత మర్మం ఏమిటి అనేది తెలుసుకోండి. అసలు ఎందుకు ఈ జీవితం అనేది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నాకు ఈ మార్గంలోకి వచ్చాక 4 సంవత్సరాల తర్వాత తెలిసింది. నాకు ఈ మార్గంలోకి వచ్చాక 4 సంవత్సరాల తర్వాత నాకేం తెలిసింది అంటే, నాకు ఏమీ తెలియదు అన్న విషయం తెలిసి. అసలు తెలుసుకుంటూ పోతూ ఉంటే తెలుసుకోవడానికి ఈ జన్మ కూడా సరిపోదు. ఇప్పుడు చూడండి, ఈ భార్యతో బంధం, ఈ భర్తతో బంధం, ఈ పిల్లలతో బంధం అనేది ఎంతవరకు అంటే ఈ జన్మ వరకే. కానీ ఆ భగవంతుడితో బంధం అనేది ఎంతవరకు ఉంటుంది అంటే జన్మ జన్మల వరకు ఉంటుంది. మీకు ఇది అర్థం అవ్వాలి అంటే కొంచెం పురాణాల్లోకి కనుక వెళ్తే, కృష్ణుడు అర్జునుడికి ఎంతో అద్భుతంగా భగవద్గీత బోధిస్తూ ఉంటాడు. బోధిస్తూ ఉంటే అర్జునుడు కృష్ణుడితో అంటాడు, బావా నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు ఎంత బాగా చెబుతున్నావు, నువ్వు అది, నువ్వు ఇది అని చెప్పి అర్జునుడు ఏం చేస్తాడు అంటే కృష్ణుణ్ణి పొగుడతాడు. పొగిడిన తర్వాత ఉన్నట్టుండి ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళి ఎవరు చనిపోతారు అంటే అభిమన్యుడు చనిపోతాడు. అభిమన్యుడు చనిపోగానే అంతదాకా పొగిడిన అర్జునుడు ఇప్పుడు ఏం చేస్తాడు అంటే కృష్ణుణ్ణి తిట్టడం మొదలు పెడతాడు. దీనంతటికి కారణం నువ్వే, నువ్వే నా కొడుకుని చంపేసినావు. అంటే అంతదాకా కృష్ణుడు చెప్పేది అర్జునుడు విన్నాడు, కానీ ఏం చేయలేదు అంటే తన అనుభవంలోకి తెచ్చుకోలేదు.
అప్పుడు కృష్ణుడు అంటాడు అర్జునుడితో, నేను ఇంతదాకా ఏం చెప్పాను, నువ్వు ఏమి విన్నావు? మరి అప్పుడు ఏం చేస్తాడు అంటే, కృష్ణుడు అర్జునుడికి కొన్ని ప్రత్యేక శక్తులు ఇచ్చి ఎక్కడికి పంపిస్తాడు అంటే, అభిమన్యుడున్న లోకానికి పంపిస్తాడు. అభిమన్యుడున్న లోకానికి పంపిస్తే అక్కడ అర్జునుడు అభిమన్యుడితో అంటాడు, ఏమంటాడు అంటే, నేను నీ తండ్రిని, నువ్వు నా కొడుకువి. అప్పుడు అభిమన్యుడు అంటాడు, ఎవరు నా తండ్రి, ఎవరు నీ కొడుకు? అదంతా కూడా ఎంతవరకు అంటే, భూమిపైన ఉన్నంత వరకే నేను అది ఎక్కడ మరచిపోయినాను అంటే, భూమిపైనే మరచిపోయాను. నేను ఎన్నో జన్మల్లో ఎంతో మందికి కొడుకుగా ఉన్నాను, నాకు తండ్రులుగా ఉన్నారు, ఆ పాత్ర అయిపోయింది అంటే అప్పుడు అర్జునుడికి జ్ఞానోదయం అవుతారు. మరి ఈ బంధాలన్నీ కూడా ఎంతవరకు అంటే, ఈ దేహం ఉన్నంత వరకు. మరి ఆ భగవంతుడితో బంధం అనేది ఎంతవరకు ఉంటుంది అంటే, జన్మ జన్మల వరకు ఉంటుంది. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే నేను ఒక చిన్న కథ చెప్తా. ఒక రాజు ఏం చేస్తాడు అంటే దండోరా వేస్తాడంట. ఏమని దండోరా వేస్తాడు అంటే, నేను రేపటి నుంచి నా రాజ్యంలో వస్తువులన్నీ బయట పెట్టేస్తాను, మీకు ఏది నచ్చితే అది తీసుకొని పోవచ్చు అని దండోరా వేసి, ఎవరికి ఏది నచ్చితే అది తీసుకోపోవచ్చు అని చెప్పితే, ఆ రాజ్యంలోని ప్రజలంతా కూడా ఎవరికి ఏది నచ్చితే అది తీసుకొని పోతూ ఉన్నారు. ఒక అమ్మాయి వచ్చి అడుగుతుంది, ఏమని అడుగుతుంది అంటే, రాజుగారు మీరేం చెప్పారు అంటే, ఎవరికి ఏది నచ్చితే అది తీసుకుపోండి అన్నారు అని చెప్పి, ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే, రాజుగారినే పట్టుకుంటుంది. ఆ రాజుగారినే పట్టుకుంటే ఏమైతుంది అంటే, ఆ రాజ్యమంతా ఆమెది అయిపోతుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఆ భగవంతుడు సృష్టించింది ఉంది, భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు సృష్టించిన వాటి వెనకాల పడాలా, భగవంతుడి వెనకాల పడాలా? ఎప్పుడైతే మనం భగవంతుడి వెనకాల పడతామో అప్పుడు ఏమవుతుంది అంటే, ఆయన సృష్టించినవన్నీ మనకు వస్తాయి. మనకి ఏది అవసరమో అది వస్తుంది. అన్నీ అంటే అన్నీ కాదు, మీకు ఏది అవసరమో అది సమకూరుతుంది. మరి భగవద్గీతలో 10వ అధ్యాయం 20వ శ్లోకంలో అర్జునుడు అడుగుతాడు, బావా నువ్వు ఇంత గొప్పగా చెప్తున్నావు, నువ్వెవరు అన్నప్పుడు కృష్ణుడు అర్జునికి చెప్తాడు 10వ అధ్యాయం 20వ శ్లోకంలో ఏం చెప్తాడు అంటే, అయం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిచ మధ్యంచ సర్వభూతానాం అంతమేవచ. కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు అంటే, అయం నేను ఎవరనుకుంటున్నావు, అయం ఆత్మ నేను ఆత్మని, అయం ఆత్మ గుడాకేశ. గుడాకేశ అంటే ఏంటి అంటే, నిద్రను జయించిన వాడా. అర్జునికి ఇంకొక పేరేముంది అంటే గుడాకేశ. ఓ నిద్రను జయించిన అర్జునుడా, నేనెవరనుకుంటున్నావు, నేను ఆత్మని, అయం ఆత్మ గుడాకేశ. మరి ఎక్కడ ఉన్నాను అంటే ఏం చెప్తున్నాడు అంటే, సర్వభూతాశయ స్థిత, సర్వభూతాలలో నేను స్థితమై ఉన్నాను. సర్వభూతాలు అంటే సర్వ ప్రాణులు. ఈ సృష్టిలో 84 లక్షల జీవులు జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవులు జీవరాశులలో ఆ భగవంతుడు నేను ఏ విధంగా ఉన్నాను అంటున్నాడు అంటే, ఆత్మరూపంలో ఉన్నాను అంటున్నాడు. ఎవరెవరిలో ఉన్నాడు అంటే, సర్వభూతాశయ సర్వభూతాలలో సర్వ ప్రాణులలో నేను స్థితమై ఉన్నా. మరి సర్వ ప్రాణులు అంటే మానవులే కాదు, అన్ని జీవులు వస్తాయి. అన్నింటి గొడవ మనకెందుకు? నేను అడిగినాయి, కోడి మేక శాప
దీంట్లో కూడా ఎవరున్నారు అంటే ఆ భగవంతుడు ఉన్నాడు. మరి ఓ కోడిని చూడగానే, ఓ మేకను చూడగానే, ఓ సేపను చూడగానే మనకేం గుర్తుకు రావాలి అంటే భగవంతుడు గుర్తుకు రావాలి. కానీ మనకేం గుర్తుకు వస్తుంది అంటే దీన్ని పలావ్ చేద్దామా, ఫ్రై చేద్దామా, ఎన్ని రకాలు వండుదాము. ఎవరికైనా సరే ఏంటి అంటే ఆవకాయ చూస్తే నోరు రాలే, కానీ మనకేంటో కోడిని చూస్తే నోరు ఊరుతారు. మరి మీరు కోడిని హింసిస్తున్నాము అనుకుంటున్నారు, కానీ మీరు స్వయాన దేవుణ్ణే హింసిస్తున్నారు అన్న సంగతి మీకు తెలియడం లేదు. మీరు దేవుడంటే ఇష్టం, దేవుడంటే ఇష్టము అని చెప్పి ఏం చేస్తున్నారు అంటే ఇష్టమైన దేవుణ్ణే హింసిస్తున్నారు. ఇంకా ఏం చేస్తారు అంటే తినేవాళ్ళు ఎన్నో లా పాయింట్లు లాగుతారు. ఏం లాగుతారు అంటే మేము సంపట్లేదు తింటున్నాము. కొంచెం ఆలోచిస్తే సంపడం పాపమా తినడం పాపమా అంటే రెండు పాపమే. చంపడం ఎక్కువ పాపమా తినడం ఎక్కువ పాపమా అంటే తినడమే ఎక్కువ పాపం. తినేవాళ్ళు ఉంటేనే చంపేవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు లేకపోతే చంపేవాళ్ళు ఉండరు. తింటున్నారు కాబట్టి చంపుతున్నారు, తినకపోతే ఎవడు చంపడు. ఇంకా ఏమంటారు అంటే తినకపోతే పెరిగిపోవా. కొంచెం ఆలోచించి చెప్పండి, పెంచి తింటున్నారా, పెంచినవి తింటున్నారా? పెంచి తింటున్నారు. తినకూడదు అని తెలిస్తే ఎవరైనా పెంచుతారా అంటే ఎవరు పెంచరు. పెంచుతున్నారు కాబట్టి పెరుగుతున్నాయి, పెంచకపోతే పెరగవు. ఇంకా ఏమంటారు అంటే మనం పుట్టింది వాటిని తినడం కోసం, అవి పుట్టింది మనం తినడం కోసం. మరి మనల్ని కూడా తినడానికి ఆ భగవంతుడు ఏం చేసిండు అంటే రోగాల్ని సృష్టించిండు. మీరు బాగా గుర్తు పెట్టుకోండి, సృష్టిలో పాపం చేస్తే ఎవరికైనా సరే శిక్ష తప్పదు. మీరంటారు నేను కోడిని తినేసా బాగానే ఉన్నాను ఇంకా తీసుకురండి ఇంకా తింటాను. సృష్టిలో పాపం చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. మరి పాపం చేసిన వెంబడే శిక్ష పడదు. ఎప్పుడు పడుతుంది అంటే పాపం పండినప్పుడు పడుతుంది. నువ్వు విత్తనం వేసి ఎంబడే పండిమంటే పండి ఇవ్వదు, దాని టైం వచ్చినప్పుడు అదేం చేస్తుంది అంటే ఫలాలను ఇస్తుంది. మరి కృష్ణుడు శిశుపాలుడికి శిక్ష వేశాడు. కృష్ణుడు శిశుపాలుడికి ఎప్పుడు శిక్ష వేశాడు అంటే 10 తప్పులు చేస్తూ ఉన్నా చూస్తూ కూర్చున్నాడు, 50 తప్పులు చేస్తూ ఉన్నా చూస్తూ కూర్చున్నాడు, 90 తప్పులు చేస్తూ ఉన్నా చూస్తూ కూర్చున్నాడు, 99 తప్పులు చేస్తూ ఉన్నా చూస్తూ కూర్చున్నాడు. 100వ తప్పు ఏమైంది అంటే వాడి తలకాయ ఎగిరిపోయింది. మీరు 1 కోడి నమ్మిలినా ఏం కాదు, 10 కోళ్ళు నమ్మిలినా ఏం కాదు, 50 కోళ్ళు నమ్మిలినా ఏం కాదు, 90 కోళ్ళు నమ్మిలినా ఏం కాదు, 99 కోళ్ళు నమ్మిలినా ఏం కాదు, 100 కోడి నమిలితే ఏమవుతుంది అంటే మీ పాపం పండుతుంది. మరి నువ్వు మీరు వయసులో ఉన్నప్పుడు కోళ్ళు మేకలు చేపలు తింటే మీ పాపం ఎప్పుడు పండుతుంది అంటే ముసలితనం వచ్చాక పండుతుంది. చాలా మంది తల్లిదండ్రులు అంటారు పెళ్ళయ్యాక మా అబ్బాయి మారిపోయాడు, భార్య వచ్చేసి మా అబ్బాయిని మార్చేసింది. ఈ తల్లిదండ్రులు ఏం చేశారు అంటే చిన్నప్పటి నుంచి వాడికి రక్తపు కూడు పెట్టి పెంచారు. ఆ తల్లిదండ్రుల పాపం ఎప్పుడు పండింది అంటే వాడి పెళ్ళయ్యాక పండింది. భార్య వచ్చి వాణ్ణి మార్చడం కాదు, మీరు పెట్టిన తిండే వాణ్ణి అలా తయారు చేసింది. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ సృష్టిలో పాపం చేస్తే ఎవరికైనా సరే శిక్ష తప్పదు. పాపం చేసిన వెంబడే శిక్ష పడదు. ఎప్పుడు పడుతుంది అంటే పాపం పండినప్పుడు పడుతుంది. అలాగే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే
ఎటువంటి పాపం చేస్తే అటువంటి శిక్ష. ఈ కోడిలో కూడా కొంతమందికి ఏంటంటే జాయింట్లు అంటే బాగా ఇష్టం. మీరు జాయింట్లు అంటే బాగా ఇష్టంగా తింటే మీకు ఏమైతుంది అంటే జాయింట్ పెయిన్స్ వస్తాయి. మీకు లివర్ అంటే బాగా ఇష్టంగా తింటే మీ లివర్ ఏమవుతుంది అంటే ఫెయిల్ అవుతుంది. మీరు తలకాయ అంటే బాగా ఇష్టంగా తింటే మీకేమైతుంది అంటే మైగ్రేన్ హెడేక్ వస్తుంది. కోడి చర్మాన్ని ఒలిస్తే డాక్టర్లు ఏం చేస్తారు అంటే మన చర్మాన్ని ఒలుస్తారు. కోళ్ళ ఎముకలు ఇరిస్తే యాక్సిడెంట్లు అయ్యి ఏమవుతాయి అంటే మన ఎముకలు ఇరుగుతాయి. చాలా మంది అంటారు నేను రోడ్డు పైన వెళ్తున్నాను, నేను కరెక్ట్ గానే వెళ్తున్నాను, కానీ వాడే రాంగ్ రూట్ లో వచ్చి నన్ను కొట్టాడు. వీళ్ళకి కోడిని తినడం రాంగు అన్న సంగతి తెలియడం లేదు. నిప్పు దగ్గరికి వెళ్తే ఎంత ప్రమాదమో కోడి దగ్గరికి వెళ్ళినా అంతే ప్రమాదం. ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటంటే చాలా మంది ధ్యానం క్లాసులు విని మాంసం తినట్లేదు కానీ మాంసం వండుతున్నారు. మాంసం తినకపోయినా మాంసం వండినా కూడా పాపమే. హైదరాబాద్లో ఏఎస్రావు నగర్లో గంగాలక్ష్మి అనో మేడం ఉంది. ఆ మేడం ఏం చేసింది అంటే గతంలో మాంసం వండింది, ఆమె తినలేదు కానీ వాళ్ళ ఆయనకు పెట్టింది. వాళ్ళ ఆయనకు తినడం వల్ల వాళ్ళ ఆయనకు ఏమైంది అంటే పెరాలసిస్ వచ్చింది. వాళ్ళ ఆయనకు పెరాలసిస్ వస్తే ఆ బాధ ఎవరు అనుభవిస్తున్నారు అంటే వాళ్ళ ఆయన అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళ ఆయనకి షాకిరి అంతా ఎవడు చేయాలి అంటే ఈమె చేయాలి. ఎందుకు ఈమెకి అలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఈమె మాంసం వండినందుకు ఈమెకి అలాంటి పరిస్థితి వచ్చింది, ఆయన తిన్నందుకు ఆయనకి అలాంటి పరిస్థితి వచ్చింది. మరి భద్రాచలంలో రామారావు అని ఒక మాస్టర్ ఉన్నాడు. వాళ్ళిద్దరికి భార్యాభర్తలకి ఒక కొడుకు పుట్టాడు. ఊరికే చెప్పడానికి ఉన్నాడు వాడు, కానీ అన్ని పనులు తల్లిదండ్రులే దగ్గరుండి చేయాలి. వాడు ఎంత పెరుగుతున్నా ఏం చేయాలి అంటే వీళ్ళే ముద్దలు తినిపిస్తూ ఉండాలి. వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఊసేస్తూ ఉంటాడు, ఎప్పుడో ఒక ముద్ద మింగేస్తూ ఉంటాడు. వాడు పుట్టినప్పటి నుంచి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళిన రోజే లేదంట. ఉంటే భార్య అయినా ఉండాలి, లేదు అంటే భర్త అయినా ఉండాలి. మరి వాళ్ళకి ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడింది అంటే గతంలో ఈ పెద్ద మనిషి మాంసం తెచ్చాడు, ఆ మహాతల్లి వండింది, వీడు తిన్నాడు. తెచ్చినందుకు వండినందుకు వీళ్ళకి ఈ పరిస్థితి, తిన్నందుకు వాడికి ఆ పరిస్థితి. ఇంకా మీరంతా ఈ మధ్యలోనే ధ్యానంలోకి చేస్తూ మేము ధ్యానం చేస్తున్నాము, మాకే ఫలితము కనపడట్లేదు. శుభ్రంగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మాంసం తిని ఏదో 6 నెలల నుంచి సంవత్సరం నుంచి లింగు లింగు ధ్యానాలు చేసుకుంటూ మాకేం రావట్లేదు అంటే మీ అప్పు ఎంత ఉందో ఎవడికి తెలుసు. నేను ఒకసారి పత్రికారుతో కర్నూలు జిల్లాలో తిరిగాను. సార్ ఒక చోట పిరమిడ్ ఓపెనింగ్ చేశారు, 10 నిమిషాలు ధ్యానం చేయించాడు. ధ్యానం చేయించాక ఒక మేడం అన్నారు, సార్ నాకు ధ్యానం చేస్తుంటే ఇక్కడ విపరీతంగా నొప్పి వస్తుంది. అప్పుడు పత్రి సార్ అన్నాడు, వస్తాదమ్మా నొప్పి, ఎందుకు రాదు? నువ్వు చేసే ధ్యానం ఎంత చేస్తున్నావు అంటే ఎలుకంత. నీ పాపాలు ఎంతున్నాయి అంటే ఏనుగంత. ఏనుగంత పాపాలు చేసి ఎలుకంత ధ్యానం చేస్తే నీ రోగం తగ్గమంటే యాడికెళ్ళి తగ్గుతుంది. నువ్వు ఎంత ధ్యానం చేయాలి అంటే పిల్లంత ధ్యానం చేయాలి. ఎంత పాపాలు చేయాలి అంటే ఎలుకంత పాపాలు చేయాలి. పిల్లంత ధ్యానం చేసి ఎలుకంత పాపాలు చేస్తే పిల్లి ఏం చేస్తుంది అంటే ఎలకని మింగేస్తా. పిల్లి ఏనుగును మింగలేదు కానీ ఎలకని మింగగలదు. అలా మీరెందుకు జూమ్ క్లాసుకు రావాలి, ఈ జూమ్ క్లాసులో నేనెందుకు వాగాలి, వాళ్ళెందుకు జూమ్ క్లాసులు పెట్టియాలి అంటే నా పాపాలు నేను గడుక్కోవాలి, మీ పాపాలు మీరు గడుక్కోవాలి, మీ పాపాలు నేను గడగలేను, నా పాపాలు మీరు గడగలేరు, ఎవరి పాపాలని వాళ్ళే గడుక్కోవాలి. ఇప్పుడు ఒక క్రికెట్ కోచ్ ఉంటాడు, కోచ్ వెళ్ళి క్రికెట్ ఆడతాడా అంటే కోచ్ వెళ్ళి ఎప్పుడు క్రికెట్ ఆడాడు? కోచ్ ఎప్పుడు ఏం చేస్తాడు అంటే ఇలా ఆడాలి, అలా ఆడాలి, ఇలా ఆడితే బాగుండు, అలా ఆడితే బాగుండు అని మాత్రమే గైడ్ చేస్తాడు. ఏ దేవుడైనా సరే భూమిపైకి ఎందుకు వచ్చారు అంటే
ఏ దేవుడు కూడా మన కష్టాల్ని మన పాపాల్ని తొలగించడానికి రాలేదు. ఏ దేవుడైనా సరే భూమిపైకి ఎందుకు వచ్చారు అంటే మన పాపాల్ని తొలగించుకునే మార్గాన్ని బోధించడానికి వచ్చారు. ఎవరైనా సరే ఏం చేయగలరు అంటే మార్గాన్ని బోధించగలరు. లోకంలో సహజంగా అందరి అభిప్రాయం దేవుళ్ళు ఎందుకున్నారు అంటే మన పాపాల్ని కడగడానికి ఉన్నారు. మీరెందుకున్నారు అంటే పాపాలు చేయడానికి ఉన్నారు. మీరు పాపాలు చేస్తే దేవుడు ఏం చేయాలి అంటే మీ పాపాల్ని కడిగేయాలి. దేవుడు గనక మీ పాపాల్ని కడిగేస్తే మీరేం చేయొచ్చు అంటే మళ్ళీ పాపాలు చేయొచ్చు. ఎంత అమాయకులు అంటే నోట్లో కోడెట్టినా కొరకరు. మీరు ఎందుకున్నారు అంటే పాపాలు చేయనీకున్నారు. దేవుడు ఎందుకున్నాడు అంటే పాపాలు కడగడానికి ఉన్నాడు. ఏ దేవుడు కూడా మన పాపాల్ని కడగడు. ఏ దేవుడైనా సరే భూమిపైకి ఎందుకు వచ్చారు అంటే మన పాపాల్ని తొలగించుకునే మార్గాన్ని బోధించడానికి వచ్చారు. ఎవరైనా సరే ఏం చేయగలరు అంటే మార్గాన్ని బోధించగలరు. నేనేమి మీ నెత్తిన చేయిబెట్టి మీ కష్టం తొలగిస్తా మీ సమస్య తొలగిస్తా అని నేను కూడా ఏం చెప్పట్లే. నువ్వు చేసిన పాపాల్ని ధ్యానం ద్వారా నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నీకు రోగం వచ్చింది అంటే ఎవరి వల్ల వచ్చింది అంటే నీ వల్ల వచ్చింది. నీకు కష్టం వచ్చింది అంటే ఎవరి వల్ల వచ్చింది అంటే నీ వల్ల వచ్చింది. నీకు ఇక్కట్లు వచ్చాయి అంటే ఎవరి వల్ల వచ్చాయి అంటే నీ వల్ల వచ్చాయి. నీ ఇక్కట్లు ఎవరి వల్ల పోవాలి అంటే నీ వల్ల పోవాలి. నీ చప్పట్లు ఎవరి వల్ల రావాలి అంటే నీ వల్ల రావాలి. నీ జీవితం ఎవరి చేతుల్లో ఉంది అంటే నీ చేతుల్లో ఉంది. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు, మేం ధ్యానం ఎందుకు చేయాలి, మేమెందుకు కష్టపడాలి, ట్యాబ్లెట్ వేసుకుంటే రోగం తగ్గాలి, గుడికి వెళ్తే కష్టాలు తీరాలి. ధ్యానం చేయండి అంటే మాత్రం చెయ్యరు. గంటలు గంటలు టీవీల దగ్గర తగిలేయండి అంటే టైం తగిలేస్తారు, కానీ కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంటే చాలా ఇబ్బందిగా ఉంటారు. మరి నిజంగా మీరు ఈ మార్గంలో ఎదగాలి, మీకు ఇందులో పట్టు రావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే 3 రోజులు మీ సమయాన్ని కేటాయించి, మీరు కనుక హైదరాబాద్లో ఉంటే ప్రతి నెల 26, 27, 28 3 డేస్ వర్క్షాప్స్ తటవర్తి రాఘవరావు గారు రాజ్యలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో కడతాల్లో జరుగుతుంది. మహేశ్వర మహాపిరమిడ్లో ప్రతి నెల 1, 2, 3 భీమవరంలో 3 డేస్ వర్క్షాప్స్ భీమవరంలో నిర్వహిస్తున్నారు. అదే ఈ నెల అయితే నాకు కరెక్ట్గా డేట్లు తెలీదు, బెంగళూరులో ఉంటే బెంగళూరులో వైట్ ఫీల్డ్లో 4 డేస్ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రత్యేకించి కన్నడా వాళ్ళకి, తెలుగు వాళ్ళైనా పాల్గొనొచ్చు, కర్ణాటకలో ఉన్న వాళ్ళందరూ మార్పు తీసుకురావడానికి బెంగళూరు టౌన్లో మార్పు తీసుకురావడం కోసం జరుగుతుంది. ఇలాంటి శిబిరాలలో మీకు ఏం చేస్తారు అంటే మొదటి రోజు 1 గంట క్లాస్ ఉంటుంది, 1 గంట మెడిటేషన్ ఉంటుంది. 2వ రోజు 1 గంట క్లాస్ ఉంటుంది, 2 గంటలు మెడిటేషన్ ఉంటుంది. 3వ రోజు ఒకే సిట్టింగ్లో మిమ్మల్ని 3 గంటలు కూర్చోబెట్టగలిగే విధంగా మీకు ట్రైనింగ్ ఇస్తారు. అలాంటి శిబిరాల్లో పాల్గొంటే మీరు వెళ్ళాక మీకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే నా జీవితంలో నేను ఇన్ని రోజుల నుంచి ఈ ప్రోగ్రాంలో ఎందుకు పాల్గొనలేదు. మీ జీవితమే ఒక పెద్ద మార్పు తీసుకువస్తుంది అని చెప్పి చెప్పొచ్చు. ఇంట్లో ఉంటే ఎంతసేపు ఆలోచనలతో కుస్తీ పడుతూ ఉంటాం తప్ప ఆ ధ్యాన స్థితి అనేది కలగదు. మీకు ఇంట్లో ధ్యాన స్థితి అనేది బాగా కలగాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఇలాంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి. మీరు చేయాల్సినంత మీ సమయాన్ని 3 రోజులు ఆ కార్యక్రమం కోసం కేటాయించు. మరి ఒకప్పుడు 150 మంది 200 మంది వస్తే గొప్ప అనుకునే వాళ్ళు భీమవరంలో, ఇప్పుడు తటవర్తి గారు ఆయన సొంత డబ్బులతో 1 కోటి రూపాయలు పెట్టి ఒక ఏసీ హాల్ కట్టడం జరిగింది. మరి 400 నుంచి 500 మంది కెపాసిటీ.
మరి ఓ పెరిగిపోతే 400 నుంచి 500 మంది దాటిపోతే ఇబ్బంది అవుతుందని ఏం చేశారు అంటే కొత్తగా రిజిస్ట్రేషన్లని పెట్టడం జరిగింది. అది ఓన్లీ భీమవరం ప్రోగ్రామ్కే, కడతాల్కి కాదు బెంగళూరుకి కాదు. మీరేం చేయాలి అంటే ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 300 రూపీస్ ఛార్జ్ చేయాలి. మీరు అక్కడికి వెళ్ళి ప్రోగ్రాంలో పాల్గొని తిరిగి ప్రయాణం అవుతూ ఉంటే మళ్ళీ మీ 300 రూపాయలు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మేము ఈ మధ్య ధ్యానంలోకి వచ్చాము అన్న వాళ్ళకి కూడా మరి అద్భుతంగా కూర్చోగలిగే విధంగా మీకు అక్కడ ట్రైనింగ్ ఇచ్చి, అలాగే ఇంత జ్ఞానం బోధించి, మరి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, నైట్ డిన్నర్, ఏసీ హాల్లో అకామిడేషన్, మరి చలికాలం వర్షాకాలం అయితే హాట్ వాటర్స్ కూడా ప్రొవైడ్ చేసి, మిమ్మల్ని దూది పరుపులు ఇచ్చి, మరి మీకు అక్కడ అన్ని వసతులు కల్పించడం అనేది జరుగుతుంది. మీరు చేయాల్సిందంతా ఆ కార్యక్రమాల్లో 3 రోజులు పాల్గొనాలి. మీరు అలా పాల్గొంటే ఏమైతుంది అంటే మీ లోపలికి చెత్త రాదు, ఉన్న చెత్త అంతా ఖాళీ అయిపోతుంది. మీ చెత్త ఎంత ఖాళీ అవుతూ ఉంటే, ఎంత ఖాళీ అవుతూ ఉంటే మీరు అంతా ఆనందంగా ఉంటారు. మీరు దుఃఖంలో ఉన్నారు అంటే కారణం మీ మనస్సు నిండుగా ఉంది. మరి ఆ నిండు మనస్సును ఏం చేయాలి అంటే ఖాళీ చెయ్యాలి. మరి మానవుడు అంటే ఈ కనిపించే భౌతిక శరీరం మాత్రమే కాదు, ఈ కనిపించే శరీరంలో ఏముంది అంటే కనిపించని మనస్సు ఉంది. మరి మనస్సు ఉంది అనేది ఎలా చెప్పగలుగుతున్నాము అంటే ఆలోచనలు చేస్తున్నాం కాబట్టి మనస్సు ఉంది. అలాగే మనస్సు మాత్రమే కాదు, ఇంకా ఏముంది అంటే మనల్ని నడిపించే శక్తి ఒకటి ఉంది. అది ఉంది అనేది కూడా ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఎవరైనా సరే చనిపోతే ఏమంటారు అంటే పోయాడు పోయాడు అంటారు. వాళ్ళు అక్కడే ఉండింటారు, ఏం పోయింటుంది అంటే ఆత్మ వెళ్ళిపోయింటుంది. అంటే ఇప్పుడు ఈ చూసే శక్తి ఉంది, వినే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, నడవగలిగే శక్తి ఉంది అంటే మనలో ఆత్మశక్తి ఏం చేస్తుంది అంటే ఈ పనులన్నీ చేయిస్తుంది. ఈ ఆత్మే లేకపోతే ఏమవుతుంది అంటే శవమవుతారు. ఆత్మ ఉంటే ఏమవుతుంది అంటే శివమవుతుంది. మరి మనం కూడా ధ్యానంలో ఎవరితో ఉంటాము అంటే మన లోపలి ఆత్మతో ఉంటాం. దీన్నే ఏంటి అంటే రకరకాల వాళ్ళు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. హిందూ మతంలో అయితే ఏమంటారు అంటే ఆది పరాశక్తి అంటారు, లలితాంబ అంటారు, భగవంతుడు అంటారు, దేవుడు అంటారు, నారాయణ అంటారు. మరి అదే ముస్లిం మతంలో అయితే ఏమంటారు అంటే అల్లా అంటారు. అదే క్రిస్టియానిటీలో అయితే ఏమంటారు అంటే ఫాదర్, తండ్రి అంటారు. ఇలా రకరకాల వాళ్ళు రకరకాలుగా పిలుస్తున్నారు. నేను ఏమంటున్నాను అంటే ఆత్మ. మరి మనం కళ్ళు తెరిస్తే దేంతో ఉంటాము అంటే దేహంతో ఉంటాము. మరి ధ్యానంలో మనం ఏం చేస్తున్నాము అంటే కళ్ళు మూస్తున్నాం. కళ్ళు మూసిన వెంబడే దేహం పనిచేయట్లేదు, కానీ ఏం పనిచేస్తుంది అంటే మనస్సు పనిచేస్తుంది. నేను ఇప్పుడు మీకు చెప్తాను, కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కోతిని గుర్తు తెచ్చుకోవద్దు అని చెప్తాను. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కోతిని గుర్తు తెచ్చుకోవద్దు అంటే మీకేం గుర్తుకొస్తుంది అంటే కోతే గుర్తుకొస్తుంది. ఉదయం నుంచి ఎప్పుడైనా కోతి గుర్తుకొచ్చిందా అంటే గుర్తుకు రాలేదు, కానీ ఇప్పుడు ఏం గుర్తుకొస్తుంది అంటే కోతే గుర్తుకొస్తుంది. మనస్సు ఏం చేస్తుంది అంటే ఏదైతే చెయ్యొద్దు చెయ్యొద్దు అంటూ ఉంటామో అదే చేస్తుంది. మరి ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచాన్ని జయించిన వాడికంటే కూడా గొప్పవాడు మనస్సును జయిస్తే. మరి ధ్యానం అంటే కళ్ళు మూయడం కాదు, మనస్సును మూయడం. మరి మీరు ఏ నామాన్ని జపించినా, ఏ మంత్రాన్ని జపించినా, భూమధ్యం పైన దృష్టి పెట్టినా, మీరు చక్రాలపైన దృష్టి పెట్టినా, మీరు ఇష్టమైన గురువును స్మరిస్తూ ఉన్నా, మీరు మాట మీద ధ్యాస పెట్టినా, మీరు మ్యూజిక్ పైన ధ్యాస పెట్టినా, అదంతా కూడా ఏమవుతుంది అంటే మానసిక జపం. అది ధ్యానం కాదు. ధ్యానం అంటే ఏదో చేయడం కాదు, ఏమీ చెయ్యకపోవడమే ధ్యానం. నువ్వు దేహం ద్వారా ఏమీ చేయకూడదు, మనస్సు ద్వారా కూడా ఏమీ చేయకూడదు,
నువ్వు నీ దేహానికి చెప్పు ఏం చేయకుండా ఉండు అంటే నీ దేహం ఉంటుంది కానీ నీ మనసు మాత్రం ఉండదు. మరి ఆ మనసు ఏం చేస్తుంది అంటే ఎన్నో 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 ఆలోచనలు చేస్తుంది. ఎన్నో ఎన్నో ఆలోచనలు చేసే ఈ మనస్సును ఏ ఆలోచనలు లేని స్థితిలో ఉంచాలి అంటే శ్వాస మీద ధ్యాస మార్గము. శ్వాస మీద ధ్యాస ఏంటి అంటే మార్గము మాత్రమే కానీ శ్వాస మీద ధ్యాస ధ్యానం కాదు. మీరు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే మీ మనస్సు ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్తే అప్పుడు మీరు ధ్యానం చేస్తున్నట్టు లెక్క. మరి ఆ ఆలోచనలు లేని స్థితిలోకి మీకేం మ్యూజిక్ అక్కర్లేదు, గైడింగ్ అక్కర్లేదు, సైలెన్సులోనే తొందరగా మనకి ఆ స్థితి అనేది లభిస్తుంది. ఈ ధ్యానంలో లోతుల్లోకి మీరు వెళ్తారు. మరి రకరకాల ధ్యానాలంటూ ఏమీ లేవు, ఉన్నది ఒకటే ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం. మరి ఇప్పుడు శివుడే ఎంతటి గొప్పవాడు అనుకుంటారు, ఎంతటి గొప్పవాడైన శివుడే ధ్యానం చేస్తున్నాడు అంటే మరి ధ్యానం ఎంత గొప్పది. శివుణ్ణి ఏమని అంటారు అంటే కోరిన కోరికలు తీర్చేవాడు, కొండంతవాడు. మరి పార్వతీదేవి వచ్చి శివుణ్ణి అడుగుతుంది ఎంతో గొప్పవాడు అని చెప్పి అందరూ నిన్ను కొలుస్తూ ఉంటే నువ్వెందుకు చేస్తున్నావు ధ్యానం? మరి అప్పుడు శివుడు చెప్తాడు, నన్ను సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు, సృష్టికర్త. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం, ఆయన్ని చేరే ప్రయత్నం, ఆయన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఆయన నా ఊహకి కూడా అందడు. ఎంతో గొప్పవాడైన శివుడే ధ్యానం చేస్తున్నాడు అంటే మరి ఈ ధ్యానం ఎంత గొప్పది. మరి ఆంజనేయ స్వామి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే, మరి స్వామి వివేకానంద 13 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే, మరి రమణ మహర్షి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే ఈ ధ్యానం చేస్తున్నాడు. మరి ధ్యానం చేస్తే మనలో ఏమవుతుంది అంటే శక్తి పెరుగుతుంది. తింటే వచ్చేది ఏంటంటే బలము, ధ్యానం చేస్తే వచ్చేది ఏంటంటే శక్తి. మరి బలము అనేది దేనికి సంబంధించింది అంటే దేహానికి సంబంధించింది. శక్తి అనేది దేనికి సంబంధించింది అంటే ఆత్మకు సంబంధించింది. మనం లోకంలో ఎవరైతే గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటున్నామో వాళ్ళంతా బలవంతులు కాదు, శక్తివంతులు. ఏ దేవుడికైనా కండలు తిరిగి సిక్స్ ప్యాక్లు ఉన్నాయంటే ఏ దేవుడికి కూడా కండలు తిరిగి సిక్స్ ప్యాక్ లేవు. కానీ ప్రతి ఒక్క దేవుడి దగ్గర ఏముంది అంటే శక్తి ఉంది. ఒక రమణ మహర్షి, ఆయన లేకపోయినా కొన్ని లక్షల మంది ఆయన ఆశ్రమానికి వెళ్తున్నారు. షిరిడి సాయిబాబా, ఆయన లేకపోయినా కొన్ని లక్షల మంది ఆయన ఆశ్రమానికి వెళ్తున్నారు. వాళ్ళు లేకపోయినా అక్కడ ఏముంది అంటే వాళ్ళ శక్తి ఉంది. వాళ్ళు చనిపోయినా మనం ఏం చేస్తున్నాము అంటే వాళ్ళ ఫోటోల్ని గోడలకు ఎక్కిస్తున్నాము. వాళ్ళు చనిపోయినా మనం ఏం చేస్తున్నాము అంటే వాళ్ళ జీవిత చరిత్రల్ని చదువుతున్నాము. అంటే భూమి పైన ఎవరు గొప్పవాళ్ళు అంటే శక్తివంతులు గొప్పవాళ్ళు. ఈ శక్తి మనలో పెరిగే ఏకైక మార్గం ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఈ మార్గంలో చెయ్యవలసింది సరియైన ధ్యానం, చెయ్యకూడనిది మాంసం కోడిగుడ్లు మానేయడం. ఒకటి చేయకూడనిది, ఒకటి చేయవలసింది. మరి గొప్ప మార్గంలోకి వచ్చారు, ఈ మార్గంలో రావడం కాదు. ఏం చేయాలి అంటే ఈ మార్గంలో ఎదిగే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏంటంటే సహజంగా ఆడవాళ్ళకి ఏంటంటే ఉదయాన్నే వంట పనులన్నీ తెమిల్చి పిల్లల్ని భర్తల్ని ఆఫీస్కి పంపించాలి, మళ్ళీ సాయంత్రంలోపు ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, మళ్ళీ వంట చేసుకోవాలి, రాత్రి అయ్యి అమ్మయ్య ఇంకా అయిపోయింది అన్ని పనులని పడుకునే లోపే మళ్ళీ తెల్లారితే ఏమవుతుంది అంటే మళ్ళీ ఇవే పనులు. ఎప్పుడు ఇదే పని చేస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది జీవితం ఇంతేనా ఇంకేమీ లేదా. మరి ఇంతేనా ఇంకేమీ లేదా అనిపిస్తే మీరు చేయాల్సింది అదే కాదు, ఇంకేదో ఉంది. మరి నిజంగా ఈ ధ్యానం చేయడానికి మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకే మంచి అవకాశం. ఈ ధ్యానం చేయాలంటే కొంచెం ఓపిక సహనం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండాలి. అది కొంచెం ఆడవాళ్ళకి ఏంటంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుంది.
కొంచెం మగవాళ్ళకి ఏంటంటే ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంటారు. అందుకే ఎక్కువ ధ్యానం క్లాసులో ఎవరు ఉంటారు అంటే ఆడవాళ్ళు ఉంటారు. ఇంకా చూడండి, మీకు ఒక కథ చెప్తాను. వాల్మీకి ఎన్నో పాపాలు హత్యలు చేసి డబ్బు సంపాదించేవాడు. ఎన్నో పాపాలు హత్యలు చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటే నారదుడు అడుగుతాడంట వాల్మీకి, ఇన్ని పాపాలు హత్యలు చేసి డబ్బు సంపాదిస్తున్నావు కదా దేనికి? అప్పుడు వాల్మీకి చెప్తాడు, నా భార్య పిల్లల్ని పోషించాలి కదా. సరే, నువ్వు ఇన్ని పాపాలు హత్యలు చేసి నీ భార్య పిల్లల్ని పోషించాలి అంటున్నావు, నువ్వు చేసే పాపంలో నీ భార్యమైనా భాగం తీసుకుంటుందా? అప్పుడు వాల్మీకి వెళ్ళి నారదుడిని అడుగుతాడు, వాల్మీకి వెళ్ళి భార్యను అడుగుతాడు, ఇన్ని పాపాలు హత్యలు చేసి నేను డబ్బు సంపాదిస్తున్నా కదా, నా పాపంలో నువ్వేమైనా భాగం తీసుకుంటావా అంటే, అప్పుడు భార్య అంటుంది, నేనెందుకు తీసుకుంటాను. అప్పుడు వాల్మీకి జ్ఞానోదయమై, మరి వాల్మీకి కూడా ఏం చేస్తాడు అంటే ధ్యానం చేయడం మొదలు పెడతాడు. రత్నాకరుడు ఏమయ్యాడు అంటే వాల్మీకిగా తయారయ్యాడు. మరి చెయ్యగలిగే వాళ్ళు చేయడం కాదు, చెయ్యలేని వాళ్ళు కూడా చెయ్యగలిగే విధంగా తయారు కావాలి. అది ధ్యానం యొక్క గొప్పతనం. మరి ఆడవాళ్ళకి ఏంటంటే, మగోడు ఎన్ని పాపాలు చేసైనా డబ్బులు సంపాదించవచ్చు, ఆ పాపం అంతా భర్తలకు పోతుంది, కానీ ఆ పాపంతో వచ్చిన డబ్బులు మాత్రం హాయిగా అనుభవించే అర్హత ఆడవాళ్ళకు ఉంది. మరి పాపాలేమో మగుళ్ళకి, ధ్యానం చేసి వచ్చే శక్తి ఏమో ఆడవాళ్ళకి వస్తుంది. కాబట్టి మరి ఈరోజు టాపిక్ ఏదో కర్మ సిద్ధాంతం అనుకున్నాము, మీరు అటు ఇటు మాట్లాడిచ్చి కదిలించడం వల్ల మరి ఇంకేదో చెప్పాల్సి వచ్చింది. మరి అది ఎందుకు ఆగిపోయిందో, ఇది ఎందుకు చెప్పానో నాకేమీ తెలీదు. మరి ఇంతసేపు నేను మాట్లాడిన దాని గురించి మీకేమనిపించింది, నేను చెప్పిన దాంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే, మీరేమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్ క్లాసు. కర్మ కర్మలంటే ఏంటి అంటూ ఫస్ట్ ఎలా జన్మలు మొదలవుతాయి, ఎన్ని జన్మలు ఉంటాయి నుంచి మొదలు పెట్టుకొని చక్కగా కర్మలు ఎలా వస్తాయి ఏంటి, పూర్వకర్మల నుంచి మనం ఏమేమి అనుభవిస్తాము, పాపాలు చేస్తే ఏమనుభవిస్తాం, పుణ్యాలు చేస్తే ఏమనుభవిస్తాం, అలాగే ఇంకా ఇంకా నెక్స్ట్ క్లాస్ ఇంకా అద్భుతంగా అందరినీ అలా కూర్చోబెట్టారు సార్. మనోళ్ళు పాపం కూర్చోవడం చాలా కష్టం అయిపోయింది, వీడియోస్ ఆఫ్ చేసుకొని ఎంత చక్కగా కూర్చొని విన్నారో ఈరోజు క్లాస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీకు శతకోటి వందనాలు సార్, ఇంత మంచి క్లాస్ ఇచ్చారు మాకు, చాలా చాలా ధన్యవాదాలు. ఇంకోటి సార్, నేను రాజ్యలక్ష్మి మేడం గారి క్లాస్ కూకట్పల్లిలో జరిగినప్పుడు వచ్చాను సార్, మెహదీపట్నంలో. మీరు మమ్మల్ని డ్రాప్ చేశారు సార్ మీ కార్ లో బస్ స్టాప్. అవును, నేను రాణి మేడం ని తీసుకుంటే నా కార్. రాణి ఆంటీ జతలో వచ్చాను, రాణి మేడంతో పాటు మీరు కూడా వచ్చారా? మీ కార్ లో మమ్మల్ని బస్ స్టాప్ వరకు, కూకట్పల్లి బస్ స్టాప్ వరకు డ్రాప్ చేశారు సార్. అవును, రాణి మేడం వాళ్ళ అమ్మాయిని వదిలిపెట్టాను. నేను నేను ఆంటీ ఇంకొకరు వచ్చారు, ముగ్గురు వచ్చారు. అవును, ఆంటీతో పాటు ఇంకొకరు ఉన్నారు, మీరేనా? అది మీరు ఎక్కడ ఉంటారు మేడం? మేము ఇప్పుడు ఇక్కడ సార్, కిస్మత్పూర్ కాళీ మందిర్ దగ్గర. ఓ, ఇక్కడేనా? ఓకే ఓకే, బాగు. నేను నా వాట్సాప్ నెంబరు చాట్ లో పెట్టాను, మీరు నాకు గనక హాయ్ గనక పెడితే నేను రాఘవరావు గారి, రాజలక్ష్మి గారి జూమ్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. మీ పేరు, మీ ఏరియా, మీ ఊరు కనుక నాకు ప్రస్తావిస్తే నేను మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను. వాళ్ళ ప్రోగ్రామ్స్, వాళ్ళ జూమ్ లింక్స్ అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి. మరి అది కనుక ఫాలో అవుతే, 1వ తారీఖు నుంచి 1, 2, 3 క్లాసులు తెలుసు, కానీ సార్ కడతాల్ క్లాస్ తెలియదు సార్, ఇప్పుడే వింటున్నాను. కడతాల్ స్టార్ట్ అయ్యి ఇది 2 నెలలు అయిపోయింది, ఇప్పుడు 3వ నెల. అదే సార్, ఇది ఐడియా లేదు. 1, 2, 3 క్లాసులు అయితే అక్కడ నడుస్తాయని తెలుసు. భీమవరం మన మీ దగ్గర బుక్స్ కూడా తీసుకున్నాం సార్ మేము. అవును అవును, థ్యాంక్ యూ సార్. అమ్మ, ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్స్, సార్ చెప్పిన టాపిక్ గురించి మీ అభిప్రాయాలు ఖచ్చితంగా షేర్ చేసుకోండి, మాట్లాడండి అందరూ కూడా, ఒక్కొక్కరే అన్మ్యూట్ చేసుకొని. నేనే పిలవాలా, మీరే హ్యాండ్ రైజ్ చేస్తారా? మాట్లాడతాను సార్. నమస్తే అండి. ఎవరు మాట్లాడేది?
దుర్గా భవాని అండి, గుంటూరు నుంచి. కాదు మీరు మీరు వీడియో ఆన్ చేసుకునే ఉన్నారా? రెడ్మీ నోట్ 75? మీ పేరు లేదు. ఓకే చెప్పండి మేడం. ఓకే ఓకే సార్, అది చాలా బాగా చెప్పారండి కర్మల గురించి. అంటే 300 సంవత్సరాలు కర్మలు దాటి మేము ఇప్పుడు ఈ ధ్యానానికి వచ్చామని అర్థమైంది. ఇప్పుడు చెత్త అంతా తొలగించుకోవడానికి రెడీగా ఉన్నాము. అది చెత్తను తొలగించుకోవాలి మేము బ్రెయిన్ లో నుంచి. అది మేడం చాలా చక్కగా ఉందండి, చాలా తెలియని మేడం విషయాలు తెలియజేశారు. మేడం మీకేం నచ్చింది ఈరోజు చెప్పిన దాంట్లో ఇంకా? అదే సార్, ఈ ఎలా మనం కర్మలు తొలగించుకోవాలి అనేది టాపిక్ గురించి చెప్పారు కదా, అది తెలిసిందండి, ఈ గురించే తెలుసుకున్నాను. ఇప్పుడు మేడం ఏం చేయాలి? నెంబర్లు నేను తీసుకోవాలా? మీరే నాకు వాట్సాప్ లో హాయ్ పెడతారా అందరు? మీరు పెట్టండి సార్, మీరు మీరు నంబర్ పెట్టండి సార్, మీరు ఒకసారి పెట్టారు, ఒక సెకండ్ పెట్టారండి, సార్ పెట్టారు, చాట్ లో పెట్టానే. ఒక్క నిమిషం వచ్చింది, వెళ్ళిపోయింది కదా సార్, నంబర్ కనిపించట్లేదు కదా. అది నేను మళ్ళీ చెప్పానా? మళ్ళీ ఇంకోసారి పెట్టండి సార్ నంబరు. మేడం నేను 90100 సార్, ఒక నిమిషం పెన్ తీసుకున్నా, పెన్ తీసుకొస్తాట్లో ఉందండి. వాళ్ళకు తెలియదు అది, చాట చూసి వాళ్ళకి చూడడానికి రాదండి అందరికి చాట. 90 సార్ 90100 30 0 9 1 4 9 1 4 90 100 30 0 9 1 4. శ్రీకాంత్ సార్ మీ పేరు. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు ఆ గుంటూరు మేడం మాట్లాడేది అయిపోయిందా? సార్ అన్నాను సార్, మీరు చెప్పేది అయిపోయిందా? అయిపోయింది సార్, బాగుందండి. అది కర్మల గురించి తెలుసుకున్నాము, నేను మామూలుగానే శాకాహారిని. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ధ్యానం? నేను లాస్ట్ మంత్ ఒక 10 డేస్ అటెండ్ అయ్యానండి, ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నాకు గత సంవత్సరం నుంచి ధ్యానంలోకి రమ్మని ధ్యానం క్లాసులు అటెండ్ అయ్యే వాళ్ళు హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ చెప్తున్నారు, నాకు ఇప్పుడు. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సరస్వతి గారు. సార్ మేడం నమస్తే. మేడం మీరెక్కడి నుంచి? మేడం తిరుపతి జిల్లా సార్, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా నాయుడుపేట. ఓకే గూడూరు నెల్లూరు అంటారు కదా సార్. సరస్వతి అంటే మా అమ్మ పేరు కూడా సరస్వతి. అవునా? మేడం అర్థమైంది కాదు, మనం చేసుకున్న ముందు కర్మలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అదే అదే అవును, ప్రతి ఒక్కరూ ఏ మాస్టర్ మాట్లాడినా చెప్తుండేది అయితే అదే, మన గత జన్మల్లో మనం చేసుకున్న ఈ పాపాలు ఇప్పుడు ఈ రోగాల రూపంలో మనల్ని బాధిస్తాయని చెప్తున్నారు మేడం. గత జన్మలో చేసుకున్నట్టు మనకు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు ఈ బాధలు చూస్తుంటే మనం ఓర్చుకోలేక మనం బాధపడుతున్నాం, కానీ గతంలో చేసినట్టు మనకు కనిపించడం వల్ల అది మనకు తెలియదు మేడం. ప్రస్తుతం అనుభవించేదే మనకు దుఃఖాన్ని కలిగించేస్తుంది, బాధను కలిగిస్తుంది కదా. ఇప్పుడు ఈసారి చెప్పడం కూడా కర్మ సిద్ధాంతం చెప్పాలనుకున్నాను, నేను మాట్లాడు ఇంకోవైపుకి వెళ్ళిపోయింది, నేను ఏం చెప్పానో నాకు తెలియదు. నాకు ఎంత బాగా చెప్పారో మేడం సార్ కదా, చాలా ప్రతి పదాన్ని నిదానంగా మాట్లాడుతూ, స్పష్టంగా మాట్లాడుతూ, హడావిడి లేకుండా, స్పీడ్ గా మాట్లాడకుండా చెప్పాలనుకున్న విషయాన్ని తను డైవర్ట్ అయినా కూడా చెప్పిన విషయం మనకు బాగా అర్థమయ్యే రీతిలో చెప్పారు, చాలా బాగా చెప్పారు కూడా. అది కూడా క్లాసే కదండి. అది కూడా ఇది కూడా మనకి మనకి ఏది తెలియదు, ఏదైనా కొత్త మనకు అన్ని మనకు అవసరమైంది కాబట్టి ఈసారి చెప్పింది కూడా బాగుండింది. అదే కొంచెంసేపు ఆపుడు నేను వెంటనే ఆన్ చేయడానికి సార్ అన్నగారు టక్కువని ఆన్ చేశారు,
వింటూనే ఉన్నాను, ఇక్కడే పక్కనే పెట్టుకుని ఉంటాను ఫోన్. మీ క్లాస్ అంటే కూడా మీరు ఈ మాస్టర్ చాలా బాగా చెప్పారు, చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు మేడం. మీరు అందరూ ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు చేస్తున్నారు ధ్యానం? ఈ మధ్య సార్, ఈ మధ్య మొన్న మొన్ననే, ఈ మధ్యనే మీరంతా లలిత కొత్త మేడం. వాళ్ళే సార్, కొత్త బ్యాచ్ సార్ ఇది. అవును మేడం, మొన్న ఈ మధ్య మీకు కూడా ఫోన్ చేయడం మాట్లాడడము. నేను అంతా ఒక 2 3 నెలలు అయింటుంది సార్ పోయిన నెల మేడం, మీ మేడం పేరు మీ బ్యాచ్ పేరు పెట్టారు కదా మాలతీయా మేడం, మేడం? లలితానా? లలిత సార్, లలిత ప్రసూల. లలిత. ఇప్పుడు వాట్సాప్ లో చాట్ చేసింది మీరేనా? మీ సెల్ నుంచేనా నాకు లింక్ సార్ మీకు పెట్టింది? పంపించింది నా సెల్ నుంచే సార్. ఓకే ఓకే వినీత గారు, ఓకే. సరస్వతి గారు చెప్పండి చెప్పండి. సార్ అదే సార్ మీరు చెప్తూ ఉన్నారు, చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. తెలియని విషయం ఏం ఏంటంటే చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ సార్, ఇంట్లోనే ఉంటారు. మా హస్బెండ్ టీచర్ సార్, ఇద్దరు పిల్లలు. మంచి అవకాశం మీకు ఇంకా సాధన చేసుకోవడానికి, పుస్తకాలు చదువుకోవడానికి మంచి అవునవును అవకాశం. అవునవును, ఇద్దరు పిల్లలు సార్ ఇద్దరు ఆడపిల్లలు. నాకు పెద్దమ్మాయి సిఏ సార్, చార్టెడ్ అకౌంటెంట్. చిన్నమ్మాయి ఇరిగేషన్ ఓకే డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇద్దరికి పెళ్లిళ్ళు కూడా అయిపోయినాయి ఓకే. సార్. పెద్దమ్మాయిని డాక్టర్కి ఇచ్చాము, అబ్బాయి జనరల్ సర్జన్. ఈ అమ్మాయిని ఇప్పుడు సర్వేయర్కి ఇచ్చాము. మొత్తానికి మీకు ఏ ఏ బాధ్యతలు లేవు, చాలా ఫ్రీగా ఉన్నారు, చేసుకోవచ్చు అని అంతే కదా అర్థం. అవును అదే, అలాగే విషయం అదే ఉన్న విషయం అయితే ఇదే కానీ, ఏదో ఇంట్లో మానసిక సమస్య, దాని వల్ల కొంచెం వేదన ఉంది ఇంట్లో నాకు. మీరు కొంచెం రెగ్యులర్ గా పాల్గొంటూ ఉండండి, అన్ని ఓవర్కమ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి, చెప్పేటోడికి కూడా ఉంటాయి, కానీ అవి అంతే కదా సార్ పట్టించుకోరు, లెక్క చేయరు, ఆ భావం మనలో ఉండదు. అవునవును. ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోగలిగినే మన దగ్గరికి వస్తాయి, మనం అయ్యండి ఎదుర్కోలేనివి ఏవి కూడా మన దగ్గరికి రావు. ఏమో సార్, ఎదుర్కోలేని బాధ అయిపోతా ఉంది ఒక్కసారి. అసలు ఎంత నేను అనేది దుఃఖం కొంచెం ఈ మార్గంలో పట్టు సంపాదించండి, అన్ని మీకే అర్థం అవుతాయి. మాంసం మానేశారా, తింటున్నారా ఇంకా? సార్, అబద్ధం చెప్పకూడదు. అప్పుడప్పుడు తింటా ఉంటాం ఇంట్లో అందరూ, వీళ్ళందరూ తింటారు కదా, ఈయన పిల్లలు అందరూ కూడా. శుభ్రంగా మాంసం తినేసి నాకు మంచి జరగమంటే యాడికెళ్ళి జరుగుతుంది. సార్ అప్పుడు మరీ ఎక్కువగా తింటా ఉండేది. ఇక్కడికి వచ్చింది పోయిన నెలే సార్ ఈ బ్యాచ్ లో నేను చేరింది, అమ్మా లలిత అమ్మా, మేడం గారు. ఇప్పుడు నిండు పాలలో చిన్న విషపు చుక్క వేసినా అంతా విషమే అయిపోతుంది. అవునండి సార్, అదే అందరూ చెప్తారు. మీరందరూ మాస్టర్ మీరు ఒకటే చెప్తే అందరూ అదే లెక్కేసుకోండి మేడం, రెగ్యులర్ గా తినేదంటే ఏమీ ఉండదు సార్ ఇప్పుడు మీరు బాధ కాయగూరలో. పెట్టకపోతే మీకు బాధ కలగదు. మీరు ఎన్నో జీవుల్ని బాధ పెడితేనే మీకు బాధ వేస్తుంది. అవును అదే, ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఇదే విషయమే చెప్పారు. అలా అన్నాడని ఇప్పుడు మాంసం మానేవాడు, మొత్తం జూమే ఎగ్గొట్టకండి. అయ్యో అట్లంతా చేయకూడదు, అట్లా చేయండి సార్, అట్లా చేయండి. మీరు మాంతే నాకు వచ్చేది ఏం లేదు, మీరు మానకపోతే నాకు వచ్చేది ఏం లేదు. అంతే కదా సార్ అంతే కదా, మంచి కోసమే చెప్తా ఉండారు మీరు. అంతే అంతే. మా ఒక్కరికనే కదా, అందరికీ కూడా, అందరు చెప్పేది కూడా మీ అందరికి చెప్పే మీరు మాట అదే, మీరు చెప్పే సూత్రం అదే, మీరే కదా అందరు మాస్టర్లు చెప్పేది అదే. మేడం అది అది మంచిదనే కదా, అది ఆ మార్గంలో నడవమనే కదా సార్ మీరు చెప్తున్నారు. మీరు అడిగేసరికి అబద్ధం మేడం చెప్పకూడదు కదా అనేసి రెగ్యులర్ గా ఇప్పుడు కాయగూరలే ఉంటాయి సార్. ఎప్పుడో ఒకసారి పిల్లలు అడుగుతారు కావాలంటారు, వాళ్ళు మీకు అమ్మా మాత్రం అమ్మా ఉంటుంది వద్దు, కదా ఎవరు అడిగినా కావాలంటారు. మాను ఒకటి, కొంచెం అలాంటి విషయాల్లో కఠినంగానే ఉండండి. మీరేమీ పాకెట్ మనీ అడగొద్దు, పట్టు చీరలు అడగొద్దు, కానీ మాంసం మాత్రం మానేయమని అడగండి. మిమ్మల్ని అదొకటే కోరుతున్నానని మీ సార్కి చెప్పండి. నా మన ఇంట్లో మాంసం వండొద్దు, తేవద్దు, నేను వండను చెయ్యను అని మాత్రం ఖచ్చితంగా చెప్పండి, నిర్మొహమాటంగా చెప్పండి. ఆయనకే మీ జీవితంలో చూసుకోవాలి. మార్పు రావాలి, మీ సమస్యలు అధిగమించాలి అంటే నేను చెప్తున్నా. అదే ఆయన కోసమే ముఖ్యంగా చేయడం, ఆయనకే ఎక్కువ కావాలా, చేయి చేయి అంటారు, చేస్తాం లేదు మేడం. లేదు, మీరు అంటే ఇప్పుడు నేను చెప్పే నేను చెప్తున్నా, కొంచెం మీరు ఇందులో ఎదిగితే మీ ఆయనకి ఎలా చెప్పాలి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మీ శక్తి పెరిగితే ఆటోమేటిక్ గా వాళ్ళు మీకు అనుకూలంగా తయారవుతారు. మీరు చేయాల్సింది మీ శక్తి పెంచుకోవాలి, తెచ్చుకోవాలంటే ధ్యానం చేయాలి ఇప్పుడు. అంతే. చాలా బాగా మాట్లాడారు సార్, అర్థమయ్యే రీతిలో మాట్లాడారు. హడావిడి పడకుండా చాలా నిదానంగా మాట్లాడుతున్నారు. ఒక్క అక్షరం ఒక పదం కూడా పళ్ళు పోకుండా పక్కకి వెళ్లకుండా చెప్పాల్సిన మాట స్పష్టంగా చెప్తా వచ్చారు. మీరు మీ స్పీచ్ చాలా బాగుంది. మీరు కూడా ధైర్యంగానే మాట్లాడుతున్నారే. మామూలుగా కొత్త వాళ్ళు అప్పుడే జూమ్ లో వీడియోలు ఆన్ చేసుకోరు, మాట్లాడరు, కానీ ఈ జూమ్ లో అందరూ వీడియోలు కూడా ఆన్ చేసుకున్నారే. అది పోయినసారి బ్యాచ్ లోనే సార్, ఒక 10 రోజుల ముందు, ఇంతకు ముందు బ్యాచ్ లోనే అప్పుడు నేను చేరడము. ఈసారి ఇప్పుడు ఈసారి ఈ ఆగస్టు 1 నుంచి అని చెప్పి లలిత మేడం గారు చెప్పినప్పటి నుంచి ప్రతిరోజు 11 నుంచి 12:30 వరకు
దాదాపు 1 గంట దాకా అవుతుంది. కూర్చొని రెగ్యులర్ గా ఒక ఇంట్రెస్ట్ గా కూర్చొని వినడం వింటున్నాను చేస్తున్నాను సార్ మేడం నాకు మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి జూమ్ లో క్లాస్ చెప్పడానికి. ఖచ్చితంగా సార్ ప్రతి నెల ఇస్తాం సార్, మీరు రావాలి మాకంటే. కాదు మేడం, మీరు వస్తా సార్ మూడోళ్ళకి ఒకసారి చెప్పాలి, మరి సార్ క్లాస్ చెప్పాలి చెప్పండి. ప్రతి ప్రతి నెల అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడే చేస్తాను మేము, ఈ సెషన్ ఇప్పుడే మొదలు పెట్టాము సార్. ఖచ్చితంగా అవకాశం ఉంటుంది, మేము అడుగుతాం ఆ మాట నెక్స్ట్ నేనే అడగాలి సార్, సార్ మా క్లాస్ అదే అదే ఇవ్వండి. అదే, అవునవును ప్రసార్ పాప మేడం అందరికీ హాయ్ కూడా సార్, ఫస్ట్ అడుగుతాను, నేనే అడుగుతాను సార్ ఇప్పుడు అందరికీ. మాట్లాడిన వాళ్ళంతా మళ్ళీ సెషన్ లో ఇంప్రూవ్మెంట్ కనపడాలన్నా. అది మీ మాటల ద్వారా మా కర్మను తగ్గించుకోవాలండి మేము. అదే కదా. వినీత గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మ్యామ్ నమస్తే మేడం. నమస్తే సార్ నమస్తే సార్. నమస్తే మేడం, ఎక్కడి నుంచి మీరు? సంగారెడ్డి సార్. సంగారెడ్డి సంగారెడ్డి, చెప్పండి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ధ్యానం? అంటే నేను ఈ క్లాస్ లో ఫస్ట్ నుంచి సార్, దీంట్లో అంతకుముందు 6 మంత్స్ యోగా సార్ చెప్తుండే, ఓన్లీ 10 మినిట్స్ ఏ సార్ ధ్యానం. దాంట్లో అంతా కూర్చోలేకపోయినా సార్, ఆ యోగా ఆసనాలు వేపిస్తుండే 10 మినిట్స్ క్లాస్ మెడిటేషన్ క్లాస్ చెప్తుండే. ఇది ఫస్ట్ నుంచి జాయిన్ అయినా సార్ ఈ లింక్ లో. బాగా చెప్పారు సార్, క్లాస్ బాగా చెప్పారు, బాగా అర్థమైంది సార్. నాకు భగవంతుడు ఓన్లీ మార్గమే చూపిస్తాడు అనేది బాగా నచ్చింది సార్ పాయింట్. అంటే మనం భగవంతుని అన్ని వేరే పట్టుకుంటాం, మనం భగవంతునే పట్టుకోవాలని చెప్తున్నారు కదా, అది బాగా అనిపించింది సార్. అది నాకు ఇంకొక పాయింట్ సార్, అది శివుడు ధ్యానం చేస్తారు. నేను ఎప్పుడు అనుకుంటుంటాను సార్, ఆయన చూస్తే ధ్యానం చేస్తారు, మరి ఆయననే సృష్టికర్త కదా సార్, ఆయన దగ్గరే అన్ని ఉంటాయి, ఆయన ఎందుకు ధ్యానం చేస్తారు అని అనుకుంటుంటాను సార్ నేను. అది నాకు అర్థం కాలేదు సార్ మీరు చెప్పింది. ఆయన శివుడే చెప్ప ఆయనను సృష్టించినోడు కూడా వాడు ఉన్నాడు అని చెప్పిన. అదే ఆయన సార్, అదే సృష్టికర్త ఏం కాదు, ఆయన సృష్టికర్త అని నేనైతే చెప్పలేదు. మీరు చెప్పలేదు సార్, లేదు వేరే బుక్స్ లలో ఇట్లా మెయిన్ పరమాత్మ అనేది శివుడు కదా అంటారు కదా సార్. ఇప్పుడు ముక్కోటి దేవతలు అంటారు, ఎవరిని అంటారు అంటే ముక్కోటి దేవతలు అని, బ్రహ్మ విష్ణు మహేశ్వరు. బ్రహ్మ ఏం చేస్తాడు అంటే సృష్టిస్తాడు, విష్ణుమూర్తి ఏం చేస్తాడు అంటే పోషిస్తాడు, శివుడు ఏం చేస్తాడు అంటే లయం చేస్తాడు. బ్రహ్మ ఏం చేయలేడు అంటే పోషించలేడు, లయం చేయలేడు. విష్ణుమూర్తి ఏం చేయలేడు అంటే సృష్టించలేడు, లయం చేయలేడు. శివుడు ఏం చేయలేడు అంటే సృష్టించలేడు, పోషించలేడు. ఈ ముగ్గురిని సృష్టించిన వాడు కూడా ఒకడు ఉన్నాడు, ఆయనే భగవంతుడు, పరబ్రహ్మ, ఆత్మ, ఇంకేమైనా అనొచ్చు. వీళ్ళకి ఏంటంటే పరిమిత శక్తి ఉంటుంది, ఆయనకి ఏంటంటే అనంత శక్తి ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఆకారాలు ఉన్నాయి, ఆయనకి ఆకారం లేదు. వీళ్ళకి పేర్లు ఉన్నాయి, ఆయనకి పేర్లు లేవు. వీళ్ళకి పర్టికులర్ ప్లేస్లు ఉన్నాయి, ఆయన అంతటా ఉన్నాడు. వీళ్ళకి రూపాలు ఉన్నాయి, ఆయనకి రూపం లేదు. వీళ్ళకి భార్యలు ఉన్నారు, ఆయనకి భార్యలు లేరు. వీళ్ళకి పేర్లు ఉన్నాయి, ఆయనకి పేర్లు లేవు. ఓకేనా? అయితే నేను ఇన్ని రోజులు అదే అనుకున్నా సార్, శివుడే మెయిన్ లార్డ్ అని చెప్పేసి అట్లా అనుకున్నా. క్లియర్ అయింది సార్. అది మళ్ళీ మేము నాన్ వెజ్ తింటాం సార్ బాగా. అయ్యో సార్, మరి ఉన్నది చెప్పాలి కదా సార్, నాన్ వెజ్ అయితే తింటాము. చూడండి, చికెన్ మార్కెట్ కి చేపల మార్కెట్ కి వెళ్ళినప్పుడు మీ ముక్కుల్ని ఏం చేస్తారు? సమాధానం చెప్పలేదు, మూసుకుంటారు. అదే పూల మార్కెట్ కి పళ్ళ మార్కెట్ కి వెళ్తే ఆస్వాదిస్తాం వాటిని, ఫ్లేవర్స్ ని ఆస్వాదిస్తాం. అవునా? వాసన పీలిస్తేనే ముక్కులు మూసేసినారే, అటువంటి కడుపులో వేస్తే కడుపులో ఏమైతున్నట్టు? తినను సార్, అయితే ట్రై చేస్తా. ఐ విల్ ట్రై. నేను ట్రై చేస్తా అన్న కూడా రాంగే. 5 రోజులు 6 రోజులు క్లాసెస్ సార్ వీళ్ళు స్టార్ట్ అయ్యి, ఇంకా మొదలు పెడతారు. సరే సరే, కొంచెం రండి, మీరు రెగ్యులర్ గా వస్తుంటే మీరే ఆటోమేటిక్ గా మారిపోతారు.
కూర్చోగలుగుతానా సార్ ధ్యానంలో? అనిపిస్తా సార్ ఒక్కొక్కసారి నెగిటివ్ థాట్స్ కి? ఖచ్చితంగా కూర్చోగలుగుతారు. మీకు ఇంకా తక్కువ టైంలో పట్టు రావాలంటే కడతాలి, 26, 27, 28 కడతాలి, లేదంటే 1, 2, 3 భీమవరం. మీకు సంగారెడ్డి అంటే మీకు లింగంపల్లి నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది భీమవరం. మీరు లింగంపల్లిలో ట్రైన్ ఎక్కేస్తే భీమవరంలో దిగవచ్చు, మళ్ళీ భీమవరంలో ట్రైన్ ఎక్కితే మళ్ళీ లింగంపల్లిలో దిగుతారు. లింగంపల్లి నర్సాపూర్ ట్రైన్ మీరు అవకాశం ఉంటే మరి 3 రోజులు పాల్గొనగలిగితే ఇంకా గొప్ప విషయం. మీరు హౌస్ వైఫేనా? అవును సార్, ఎంఎస్సీ కంప్లీట్ చేసిన సార్, పీజీ కంప్లీట్ అయింది వరంగల్లో. ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. సరే 6వ రోజే కదా, రండి రెగ్యులర్ గా రండి. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు కదా, అటువంటి సిద్ధాంతాలు ఇంకా చాలా ఉన్నాయని అన్నారు కదా, అవి ఇంచుమించు ఏంటి అని? ఆత్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, యోగ సిద్ధాంతం, జన్మ పునర్జన్మ సిద్ధాంతం. అనేకానేక సిద్ధాంతం ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవి ముఖ్యమైనవి. ఆ క్లాసులు కూడా వస్తాయి మా మనకు ముందుకు, ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కదా. వస్తాయి, చెప్దాం అని చెప్పుకున్నాను. వాటి గురించి ఈ కూడా భూమే ఇంకా కాదు ఇంకా ఇప్పుడే మొదలు కోటాను పెట్టారు. కోట్ల లోకాలు ఉన్నాయి, ఈ జన్మే కాదు ఎన్నో జన్మలు ఉన్నాయని. మాట్లాడండి. సరే సరే, ఇంకా మీకు ఈరోజు ఏం నచ్చింది చెప్పండి. మీ పేరు, మీ పేరు ఏది? అనురాధ గారు ఎక్కడ నా నుంచి? పేరు ఎట్ ప్రెసెంట్ అయితే నేను సౌదీలో ఉన్నానండి, ఓ కానీ మాది భీమవరం. మాది అవునా? అవునండి. ఓకే, మా సౌదీలో మాంసం ఎక్కువ ఉంటుంది బాగా. ఉంటుంది ఉంటుంది, నేను నాన్ వెజిటేరియన్. మరి మానేయాలంటారా వద్దంటారా? అంటే నేను ఇష్టపడతాను నాన్ వెజిటేరియన్ ని, అందుకని ఇంకా నాకు చాలా టైం పడుతుందేమో మరి మానడానికి. ధ్యానం చేస్తా వస్తే అదే తినడానికి ఇష్టపడకుండా అయిపోతుండే సార్ వాళ్ళకి. అవును, మీరేం నేను చేయండి, ఈసారి ఓ కోడిని తీసుకొచ్చి మీరే కోసి ముక్కలు ముక్కలు చేసి వండి తినండి. వద్దులేండి, సరేనా? అదంతా అదంతా వద్దు. కానీ మీకేంటంటే ప్యాకెట్లు తీసుకుంటే దాని బాధ తెలియట్లేదు, ఆ చంపడం కంటే ముందు అది ఎంత బాధ పడుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అది అన్ని తెలుసు. చిన్న గాయం అయితేనే లబ్బో దిబ్బో అబ్బో డాక్టర్ అంబులెన్స్ అంటారు. కరెక్టే, అవన్నీ కరెక్టేనండి, కానీ మాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటును బట్టి అది అది సాధన మొదలు పెట్టేసరికి ఇంకా స్టార్ట్ అయిపోతుంది లేండి. అది చేస్తా అదే అదే. ఇప్పుడే వచ్చారు కదా చక్కగా, ఇంకా మొదలు పెట్టారు. నేను ఒక ఈ వీక్ ఈ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాను. అది కొత్త వాళ్ళు కాబట్టి చేస్తా ఉంటే, కొంతమంది చెప్పారు సార్ మేము సాధన చేస్తూ చేస్తూ ఉంటే మాకే తినాలనిపించట్లేదు, ఒకవేళ తిన్నా అది వామిటింగ్ లాగా అనిపిస్తోంది, మాకు ఆ చేయడం వల్లనో ఏమో సహకరించడం లేదు మా శరీరం అన్నారు సార్. అది భీమవరం లో ఎవరిని కాంటాక్ట్ చేయాలంటారు దానికి వెళ్ళాలి అంటే? నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. నా నెంబర్ చాట్ లో పెట్టాను కదా. ఓకే, అంటే నేను భీమవరంలో నవంబర్ నరసింహాపురం ఉండి రోడ్డు వెంకటేశ్వర కళ్యాణ మండపం, తటవర్తి వెంకటేశ్వర. వీరరాఘవరావు గారని. ఓకే ఓకే ఉండి రోడ్డు వెంకటేశ్వర కళ్యాణ్. ఓన్ ఏసీ ఓకే, ఫంక్షనల్ ఉంది సార్. అదేలేండి. ప్రతిరోజు సార్ క్లాసులు అయితే వింటుంటాం సార్, మేడం వి యూట్యూబ్ లో ప్రతిరోజు ఒక క్లాస్ అయితే వింటా సార్. ఏదైనా చేసుకుంటానో క్లాస్ వింటూనే చేస్తుంటాం సార్. అది ఒకటి వంశీ గారి క్లాస్ ఒకటి, అవి రెండు కూడా వింటుంటాం సార్. మేడం క్లాస్ జూమ్ లో కూడా వచ్చాక రావాలి మేడం, మార్నింగ్ జూమ్ లో కూడా రావాలి. మీరు యాడ్ అయ్యారా, గ్రూప్ లో యాడ్ అయ్యారా? అయ్యాం సార్, గ్రూప్ లో ఉన్నాము. అయితే వీడియో ఆఫ్ చేసుకోకూడదు అర్లీ మార్నింగ్ అనేసరికి, కొంచెం పిల్లలకు వంట చేసే ప్రోగ్రామ్ ఉంటుంది కదా సార్ బాక్స్, అది కొంచెం భయం మీరు అయిపోయింది. క్లాస్ అప్పుడు ఆఫ్ చేసుకున్నా పర్లేదు, ధ్యానం ఒకవేళ అరగంట అవకాశం ఉంటే అరగంట చేసుకుంటే ఆన్ చేసుకుని చేసుకోండి. ఓకే సార్.
అదొకటి ఆ రోజు వినడం ఆంటీ అన్నారు క్లాస్ లో వీడియో ఆఫ్ చేస్తే కష్టం లలిత అంటే, మేడం మరి నేను వంట చేసుకోవాలి పిల్లలకి పొద్దు నేను అనేసి. ఇప్పుడు మీరు వంట చేసుకుంటూ వీడియో ఆన్ చేసుకున్నా మిమ్మల్ని ఎవరు అనరు. లేదు మీకు ఏమైనా డిస్టర్బెన్స్ గా ఉందంటే ఆఫ్ చేసుకునైనా వినండి, ధ్యానం అప్పుడు మాత్రం ఆన్ చేసుకోమని చెప్పి. ఓకే సార్. కొంచెం ఆన్ చేసుకుంటే సీరియస్నెస్ ఉంటుంది, ఆ చేసే ధ్యానంలో సీరియస్నెస్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. లేకపోతే మీరు మధ్యలో లేచినా కళ్ళు తెరిచినా మిమ్మల్ని ఎవరు అడగకపోతే మీరు 5 నిమిషాలకే కళ్ళు తెరుస్తారు, 10 నిమిషాలకే కళ్ళు తెరుస్తారు. ఆన్ చేస్తే ఏంటంటే అందరూ నన్ను చూస్తున్నారు, అందరూ ధ్యానం చేస్తున్నారు, నేను చేయట్లేదని మీకు కూడా కుళ్ళు వచ్చి మీరు కూడా ఉమ్ముస్తారన్నమాట. సార్ నాగజ్యోతి గారు అన్మ్యూట్ చేసుకోండి. చాలా బాగా చెప్పారు సార్. మీరెక్కడి నుంచి? అంటే మాది ఈస్ట్ గోదావరి అండి, తాడేపల్లిగూడెం ఈస్ట్. దగ్గరలో ఉంటాం. ఓకే, మీకు భీమవరం దగ్గర 1, 2, 3 రావచ్చు. 2 అవర్స్ పడుతుందండి మాకు భీమవరం రావాలంటే. అరే మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం, ఎక్కడెక్కడి నుంచో, నిజామాబాద్ నుంచి వస్తున్నాము, మీకు 2 అవర్స్ లెక్క? అలాకండి, దగ్గర అన్నారని 2 అవర్స్ పడుతుంది అంటున్నా. 2 అవర్స్ అంటే చాలా దగ్గర అన్నట్టే. దగ్గరేనండి. మీకేమనిపించింది ఈరోజు, ఏం నచ్చింది? నేను సగం వరకే అన్నాను సార్, ఈ లోపు బంధువులు ఎవరో వచ్చారు వింటూ ఉన్నాను, కొన్ని కొన్ని విన్నాను, అంతవరకే పూర్తిగా అయితే వినలేదు. విన్న దాంట్లో ఏంటో చెప్పండి. అదే 300 జన్మల తర్వాత మనకి మానవ జన్మ వస్తుంది అన్నారు, అది బాగా తెలిసింది, ఇప్పుడు తెలిసింది మాకు. 300 జన్మల తర్వాత ధ్యానంలోకి వస్తామని చెప్పాను, 300 జన్మల తర్వాత మానవ జన్మ రావడం కాదు. ఓకే, ధ్యానంలోకి వస్తామని చెప్పారు, అది అది బాగా వీడియో ఆఫ్ నచ్చింది. చేసుకుని ఉంటే ఇట్లే ఉంటాయి సమాధానాలు. లేదండి, వీడియో ఆన్ చేసుకునే ఉంచాను, కానీ వాళ్ళు మాట్లాడడంలో మీది క్లియర్ గా వినలేదు, అది బంధువులకి సరే మాట్లాడడం క్లియర్ గా వినలేదు. నేను బాగా చెప్పారండి, బాగుంది. ఎలాగో మళ్ళీ సరే మీకు మాకు వీడియో పెడతారు కదా, మళ్ళీ క్లియర్ గా వింటానండి. గ్రూప్ లో పెడతారు, పెట్టినప్పుడు మళ్ళీ క్లియర్ గా వింటాను నేను. సరే గౌరీ సరే పార్వతి సరే గారు అన్మ్యూట్ చేసుకున్నాము. నమస్తే అండి. నమస్తే మేడం. నాకు కొంచెం మాట్లాడే వాళ్ళు కనపడాలి నాకు, దయచేసి కనపడాలి. గౌరీ పార్వతి. నమస్తే. నమస్తే అండి. నమస్తే మేడం, ఎక్కడి నుంచి మీరు? విజయనగరం అండి. విన్నారా క్లాస్ అంతా? విన్నానండి. ఏం నచ్చింది మీకు? నాకు దేవుడు అంటే భయపడతారు, దేవుడికి భయపడి దేవుడిని మొక్కుతారు, కాదు ఇవి మా ఈ పాపాలు చేయడం మానేయమన్నారు కదా, బాగా నచ్చింది అండి నాకు అది. బాగుంది, బాగా చెప్పారు. నాన్ వెజ్ కూడా మానేస్తే చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి, జీవులు బ్రతికి మంచిదే, మన హెల్త్ కూడా చాలా మంచిదండి నాన్ వెజ్ వల్ల. అవును అవును, బాగుంది, బాగా చెప్పారు. చాలా బాగుందండి మీరు చెప్పిన క్లాసు, మళ్ళీ మీరు చెప్తే బాగుంటదండి, వినాలనే కోరుకుంది. వస్తాను, తప్పకుండా వస్తాను. సరే సార్. మాకు విజయనగరం దగ్గరలో ఏమైనా సరే, ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ సెంటర్ సార్? ఈ విజయనగరం టౌన్ లో కావాలా మీకు? అవునండి. మీకు నెంబర్ చెప్పాలా? చెప్పండి. మీరు నా నెంబర్ ఏమైనా తీసుకున్నారా? లేదండి. మీ నెంబర్ చెప్పండి. 90 100 30 3 0 9 1 4 9 1 4. ఓకే. మీరు నాకు ఫోన్ చేయండి, నేను ఇస్తాను నెంబర్ ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? గౌరీ గారు మాట్లాడతారు, మాట్లాడండి.
అన్యూట్ చేసుకోండి. సౌండ్ రావట్లేదు. ఇంకా ఎవరైనా ఉన్నారా? మాట్లాడండి. సౌండ్ రావట్లేదు మేడం. హెడ్ ఫోన్స్ తీసేయండి, మాట వస్తుంది. తీసేయండి. మామూలుగా ఫోన్ పెట్టుకుని మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. ఫోన్ వింటుంది, చిన్న సౌండ్ అండి. ఎక్కడి నుంచి మీరు? విశాఖపట్నం నుంచి. చెప్పండి. చాలా బాగా చెప్పారండి క్లాస్. నిదానంగా. ఏం నచ్చింది ఏంటండి? మీకు? ఏం నచ్చింది? నాకండి, మీరు చెప్పిన విషయంలో 300 సంవత్సరాల తర్వాత వస్తారు ఈ ధ్యానంలో. 300 సంవత్సరాలు కాదమ్మా, 300 జన్మలు అని చెప్పిన. 300 జన్మల తర్వాత ఇందులోకి వస్తారని చెప్పారు. అది బాగుందండి. నెక్స్ట్ నాన్ వెజ్ మానేయండి. మీరు మానింది కాక ఇంట్లో వాళ్ళని కూడా మానిపించండి అని చెప్పారు కదా. నేనైతే 2 మంత్స్ అయ్యి ధ్యానంలోకి వచ్చానండి. నాన్ వెజ్ కూడా ఆల్మోస్ట్ మానేశానండి. నాకు మొదటి నుంచి ఇష్టం ఉండదండి. మా ఇంట్లో 4 సభ్యులు అండి, బాబు పాప. పాపకి నాకు అసలు ఇష్టం ఉండదు మొదటి నుంచి. ఇప్పుడు కూడా కట్ చేస్తాను, కానీ బాబుకి ఆయనకి ఇష్టం. మీరు అన్నట్టు తినడమే కాదు, వండినా కూడా పాపం వస్తుంది అన్నారు కదా. మరి వండడం అనేది తప్పదు వాళ్ళకి. ఏం చేయాలని తెలియటం లేదు. కానీ మీరు అన్నట్టు చెప్పాలి, వాళ్ళకి చెప్పి మానిపించాలి. ఆ ప్రయత్నం అవసరం చేస్తాను. అయితే బయట తినమనండి, బయట తినమనండి, ఇంట్లో ఉండమని చెప్పండి. అదే పిల్లలు కూడా మీరు అన్నట్టు కోళ్ళు అన్నా ఏమన్నా కూడా చాలా ఇష్టంగా దాన్ని మెస్తితో చూస్తారు. కానీ వండేటప్పుడు మీరు అన్నట్టు ప్యాకెట్లలో వచ్చేస్తుంది కదా, ముక్కలు కట్ చేసి తీసుకొచ్చేయటం వల్ల దాని తాలూకు బాధ తెలియటం లేదు. అదే ఎదురుగా మీరు లైవ్ లో అన్నట్టు చంపితే వాటి బాధ తెలుస్తుందేమో. మరి అలాగా చెయ్యిస్తే అలా మళ్ళీ చూస్తే అయ్యో కోడి, అయ్యో పావురం, అయ్యో ఇది అంటూ ఉంటారు పిల్లలు. అదే తినేటప్పుడు మాత్రం ఆ బాధ తెలియదు ఎవరికైనా. ఇది ఈ మా మా వారికి బాబుకి అయితే అలా చేయవలసి వస్తుంది. చేస్తున్నాను. మీరని ఫస్ట్ అసలు తినడం మా గురించి చెప్పారు, మానేసం బాగానే ఉంది. ఇప్పుడు చేస్తున్నాం కదా, అది బాగా తెలుస్తుంది. అలా కూడా చేయకూడదు కదా అని. మీరు చాలా బాగా చెప్పారు సార్ క్లాస్. మాత్రం నిదానంగా ప్రశాంతంగా చాలా బాగా చెప్పారు. మళ్ళీ మళ్ళీ మీ క్లాసులు కావాలి మాకు. తప్పకుండా. ఖచ్చితంగా ఉంటుంది. మీరు చెప్పిన విషయాలు అన్ని బాగున్నాయండి. భగవంతుడినే కోరుకోవాలన్నారు కదా, అది కూడా చాలా బాగా నచ్చింది. మొన్న ఒక సెక్షన్ లో అమ్మా నేనేమన్నా భగవంతుడినే నేను మీరు అన్న మనం భగవంతుడినే కోరుకుంటే అన్ని నెరవేరుతాయి కదా, మనం మిగతా విషయాలే కోరుకుంటున్నాం. నేను భగవంతుని కోరుకుంటే అన్ని నెరవేరుతాయని లేదమ్మా, భగవంతుని సేరితే అన్నా నేను. దాని విధంగా రాజు కథ చెప్పారు కదా, అమ్మాయి రాజునే కోరుకుంది. అలాగే భగవంతుడికి మనం అడిగితే అన్ని నెరవేరుతాయి అని చెప్పారు కదా. అది చెప్పడం కరెక్ట్ గా రావట్లేదు, కానీ మీరు బాగా చెప్పారు. మొత్తానికి రియలైజ్ అయినారు మీరు. ఏంటండి సార్ అలా క్లాస్ కు తీసుకొని వచ్చారు? మీరు బాగా రియలైజ్ అయినారు అంటున్నా. అవునండి సరే. మాకు ఒక్క క్లాస్ లోనే ఇప్పుడు వినిత గారు ఏంటి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారా? అది అలాగే ఉన్నట్టుంది సార్. ఓకే ఓకే ఓకే. ఇంకా స్వరూప గారు, లక్ష్మి, మళ్ళీ పూ ఆవిడ మాట్లాడారా? మీరు మాట్లాడారా మేడం? లేదు సార్ నేను మాట్లాడలేదు. నాకు ఇందాక ఇంట్లో కరెంటు పోయింది, నెట్ ప్రాబ్లం అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది సార్ క్లాస్ వినేటప్పుడు. వినలేదు క్లాస్ వినలేదు అయితే. విన్నా విన్నా, మధ్య మధ్యలో పోయి ఇబ్బంది అవుతుంది, ఆగిపోతుంది, మళ్ళీ వస్తుంది సార్. నమస్తే సార్. సరే మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడండి. ఏం లేదు సార్, నేను అనాలనుకునేది మీ మేడం వల్ల అడిగేసారు. చెప్పిన దాంట్లో అదే చెప్పండి. మీరు అడగడానికి ఏం లేదు అయితే. ఏమంటే ఇప్పుడు వండిన వాళ్ళకు కూడా పాపం వస్తుంది అని అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు సార్ వాళ్ళు ఏమో తినకుండా ఉండలేని పరిస్థితి. వాళ్ళకేమో వారంలో 2-3 రోజులు ఖచ్చితంగా ఇంట్లో చేయాల్సి వస్తుంది. ఇబ్బంది కాదు కానీ అందరూ పోనీ టీచర్స్ మానేసినా ఇప్పుడు ఇంట్లో వండవలసి వస్తుంది. ఇప్పుడు మేము పని చేస్తే
లేడీస్ బంద్ చేస్తాం, అందులో ఇబ్బంది ఏం లేదు, కానీ సార్ వాళ్ళని బంద్ చేయించడం కష్టం ఉంది సార్. వాళ్ళు వినరు, నాన్ వెజ్ అయితేనే మేము బాగా తింటాం అన్నట్టు ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఇక అది అది మా చేతిలో ఉందా అనేది ఆలోచిస్తున్నా నేను మీరు చెప్తుంటే. ఇప్పుడు ఊరికి ఇట్లా అంటారు కానీ ఇప్పుడు చూడండి, ఆడోళ్ళు ఏదనుకున్నా అది చేసేయచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే పరిస్థితి, మగోళ్ళు ఆడోళ్ళని తిడితే ఆడోళ్ళు బయటే చెప్పుకోవచ్చు, ఆడోళ్ళు మగోళ్ళని తిడితే మగోడు బయట కూడా చెప్పుకోలేడు. ఊరికే మాయన మాయన మీరు భయపెడితే, నేను అదే చెప్పాను, ఆయన ఎన్నో దొరుకుతాడు మీకు. ఆ దొరికినప్పుడు నేను మీరు చెప్పినవన్నీ వింటాను, మీరు చెప్పినవన్నీ చేస్తాను, మాంసం మాత్రం ఉండనని చెప్తే మీరు మనసుంటే మార్గం ఉంటుంది. అబ్బా ఏదో అంత మాయన అంటే అందరు భయపడేటట్టు, ఈ పొద్దు రేపట్లో మగోళ్ళకి భయపడే రోజులు ఏడున్నాయి, ఆడోళ్ళకి భయపడే రోజులు ఉన్నాయి. సార్ మీరు కొద్దిగా అటు ఉండొచ్చు కొద్దిగా కానీ అంతా అదే నిజం కాకపోవచ్చు కదండి, అందరి ఇళ్ళలో అలాగే ఉండాలని లేదు కదా. నేను మీ ఇంట్లో అట్లా ఉందానని చెప్పట్లేదు, సహజంగానే చెప్తున్నా. మీరు అన్నట్టు మీరు చెప్పింది కొంచెం నిజం ఉంటది, కొన్ని దిక్కుట్ల జరుగుతుంది కానీ అన్ని దిక్కు. మా నేను అనేది చూడండి, ఎన్నో ఒక వంక దొరుకుతుంది మీకు, ఆయన ఏడో దొరుకుతాడు. ఆ దొరుకున్నప్పుడు నేను మీరు చెప్పిన అన్ని చేస్తాను, మీరు అడిగిన అన్ని ఇస్తాను, కానీ మాంసం మాత్రం ఉండను, అది ఒక్కటి మాత్రం నన్ను అడగొద్దు అని చెప్పాను. నేను మిమ్మల్ని పట్టు చీరలు అడగను, టూర్లు అడగను, పాకెట్ మనీ ఎక్కువ అడగను, ఏది ఉంటే అది ఎంత ఉంటే అంత అడ్జస్ట్ అవుతా, కానీ మాంసం మాత్రం ఉండను అని చెప్పాను. అదే ప్రయత్నం ప్రయత్నం అయితే మొదలు పెట్టండి సార్ ఎప్పటి నుంచి చేస్తున్నా. అంతేమా ఎక్కువ సార్లు వండే కానుంచి కొంచెం తక్కువ సార్లు వండేదాకా వచ్చింది, కానీ బంద్ చేయడం అనేది జరగట్లేదు. ఇంతకుముందు కొద్ది రోజులు వస్తాయి అన్ని పోతాయి, కొద్ది రోజులు అయితే అన్ని పోతాయి. అయితే మా సారు మెడిటేషన్ చెయ్యలేడు, కానీ మీరు నైట్ పూట నేను ఇంతకు ముందుకు బుద్ధ సీఈఓ దాంట్లో జాయిన్ అయినా మేడం, అప్పుడు క్లాసులు చెప్పేటప్పుడు మాత్రం బలవంతంగా సార్లు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకునేదాన్ని. కొంచెం ఆయనకు ఉండగా ఉండగా వినడానికి ఇష్టపడుతుండు, కానీ మెడిటేషన్ చేయడానికి ఇష్టపడట్లేడు. అట్లే కదా, అంటే ఆయనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం ఆయనకి. దాన్ని బంద్ చేయడం అంటే కుదురుత, ట్రై అయితే చేస్తా సార్, మీరు చెప్తున్నారు కాబట్టి ట్రై చేస్తా సార్. ఎవరమ్మా మీది, ఎవరన్నారు? సార్ మా నల్గొండ. నల్గొండ? నల్గొండలు ఎక్కడ? నల్గొండ ఇటు మిరాలగూడ రోడ్ సార్, కలెక్టరేట్ బృందావన కాలనీ అని మాది. మీకు నల్గొండ ఐడియా ఉందా సార్? నేను అన్ని తెలంగాణ ఆంధ్ర అన్ని ఊర్లు తిరిగినాను. అవునా, నల్గొండ అంటే మిర్యాలగూడ రోడ్ సార్ మాది. కలెక్టరేట్ కలెక్టరేట్ తెలిస్తే మాది ఐడియా ఉంటుంది సార్ మీకు. నల్గొండలో మెడిటేషన్ క్లాసెస్ కి వచ్చాను కానీ నాకు మిగతా ఏం తెలియదు. శివకుమార్ గారు అనే డాక్టర్ ఉంటాడు, ఆయన సెంటర్ లో క్లాస్ చేశాను. శాకాహారులుగా అవ్వండి అంటున్నారు అమ్మా, వండడం కూడా తప్పు అనేసరికి పాపం ఇప్పుడు అందరూ ఒకసారి ఒక దీంట్లోకి వెళ్ళిపోయినారు సార్, ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. మేము బంద్ చేయడం పెద్ద ఏం కాదు, మేము బంద్ చేస్తాం అది మాకు సమస్య కాదు. శాకాహారులు కండి మాంసాహారం మానేయండి అనేసరికి వీళ్ళకి ఓకే సార్, కానీ ఇప్పుడు వండడం కూడా అనేసరికి ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు అనమాట, అందరూ కూడా ఒక షాక్ లో ఉన్నారు. మేమేం చేయాలి, యుద్ధాలు చేయాలి ఇంట్లో ఇప్పుడు. అది ధర్మమే గెలుస్తుంది, మొదట్లో ఓడిపోయినట్టుగా కనపడ్డా చివరికి ధర్మమే అంతిమ విజయం అన్నమాట. ఇప్పుడు కౌరవులు పాండవులు యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు? మొదట్లో కౌరవులు గెలిచినట్టుగా అనిపించింది, కానీ తర్వాత చివరికి మాత్రం పాండవులదే విజయం. మొదట్లో మీరేమి నడిచినట్టు ఉండదు, మీరు ఎన్నో విమర్శలు కూడా ఎదురు అవ్వచ్చు, కానీ మెల్లిమెల్లిగా వాళ్ళే రియలైజ్ అవుతారు మీరు చెప్పేదే కరెక్ట్ అని అర్థం చేసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. చెప్తున్నాం సార్, మేము కూడా ఈ రికార్డ్ ఫార్వర్డ్ చేస్తున్నాం చెప్తున్నా, కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు సార్ వాళ్ళు. ఇప్పుడు నా దగ్గర ఒక బుక్ ఉంటుంది, ఇక్కడ చూపిస్తాను. ఏం బుక్ అంటే శాకాహారమే మానవాహారం. మీకు ఇది వీడియోలో రివర్స్ గా కనపడుతుంది అక్షరాలు ఏమన్నా? లేదండి, స్ట్రైట్ గానే కనపడదు. ఇప్పుడు ఈ పుస్తకం ఇవ్వండి, 6 రూపాయలు ఈ బుక్, అంతే పెద్ద కాస్ట్ ఏం కాదు. ఇక్కడ ఫిగర్స్ ఉంటాయి, మేము శాకాహారులము, మేము బలంగా లేమా,
ఇంకొకటి మాంసం తింటే మంచమే గతి. ఆకులు తినే మేకలు కొండలెక్కుతుంటే మేకలు తినే మానవుడు మంచాలెక్కుతున్నాడు. ఈ ఫిగర్స్ చూస్తేనే తినేటోళ్ళకి లోపల ఫ్లాష్ అవుతూ ఉంటది. ఈ పుస్తకం చదివితే ఎటువంటి వాడైనా మాంసం మానేస్తాడు. యాక్చువల్ గా నా దగ్గర బుక్స్ ఉంటాయి, ఆ మేడం చెప్పారు బుక్స్ కొన్నాను అని. కనీసం ఈ బుక్ అయినా కొనండి కొనిపించుకోండి అని నేను చెప్దాం అనుకున్నా గానీ మరి టైం లేక ఆపినానా లేకపోతే మళ్ళీ ఇంకో క్లాస్ లో చెప్దామని చెప్పలేదో చంపలేదన్న. మృతాహారం తింటే మద్యానికి బానిస, ఎందుకు తినకూడదని చాలా క్లియర్ గా ఉంటది. ఇది 34 పేజీలు, 15 రూపాయలు ఉంది. మీరు ఎక్కువగా తీసుకుంటే 6 రూపాయలకే ఇస్తాం ఈ బుక్. పోస్టర్లో పోస్టర్లో కావాలంటే పంపిస్తాం, మీరు నాకు ఫోన్ చేస్తే పంపిస్తాను నేను. కావాలి సార్. సరే, ఉందా, నా నెంబర్ తీసుకున్నారా? తీసుకున్నా సార్, రాసుకున్నా. మీరు పెట్టినప్పుడు ముందుగా పెట్టింది నేనే సార్, తీసుకున్నా రాసుకున్నా నేను. ఓకే ఓకే, బాగుంది, థ్యాంక్ యూ. చాలా అంటే చాలా సార్. అమ్మ చెప్పండి చెప్పండి చెప్పండి. చాలా చాలా అర్థమయ్యేటట్టు చెప్తురు మాకు. అసలు ఇది తెలియని ప్రపంచం సార్ నాకైతే. ఈ రోజు ఒక మాట రావడం, మీరు ఇలా తెలుసుకోండి, సాధన చేయండి, చాలా తక్కువ టైంలో చాలా ఉన్నతంగా ఎదుగుతారు. మీకు మీరే ఆశ్చర్య గొలిపే విధంగా తయారవుతుంది. మీరు మీరు ఏమి చేయలేమి అనుకునే వాళ్ళు కూడా ఎన్ని అద్భుతాలైనా చేసి చూపిస్తారు. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడతారా? నాగజ్యోతి గారు మాట్లాడానండి. మాట్లాడారు. ఓకే, ఇంకెవరైనా ఉన్నారు? హైమావతి, స్వరూప గారు, వీళ్ళిద్దరు మాట్లాడారా? మాలతి విద్దమ్మ శెట్టి, విద్దమ్మ శెట్టి ఆవిడ మాట్లాడినట్టు. హైమావతి గారు మాట్లాడారా? లేదు, అన్మ్యూట్ చేసి. అమ్మా అన్మ్యూట్ చేసుకోవడం తెలుసా హైమావతి గారు? హలో సార్, నమస్తే అండి. ఏ ఊరు మీది? వరంగల్ అండి. వరంగల్ అండి. చెప్పండి మేడం. బాగా చెప్పారు, నేను కూడా శాకాహారినే. అర్థమైంది, ఆధ్యాత్మికానికి ఇందులో వచ్చాను. 4 సెక్షన్స్ అయింది నేను జాయిన్ అయ్యి, మార్పు అన్నది ఉంది. మొదటి నుంచి దీనిలో ఉన్నాం కాబట్టి కొంచెం అవగాహన కొంచెం ఎక్కువే ఉంది. ధ్యానంలో మాత్రం స్టార్ట్ 4 సెషన్స్ నుంచి, 6th సెషన్ నుంచి వస్తున్నాను నేను. బాగుంది సార్, మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళడం ఎలా, దానిలో శక్తిని పెంచుకోవడం, అది మాత్రం నచ్చింది. అదే దీనిలో ఉన్న మీరు అన్నట్టు మేము కూడా లీజరే, కేవలం ఇప్పుడు మాకున్నది దానిగా పెరగడం ఎలాగో అన్న ఇదే కాన్సెప్టే. మాకు బాధ్యతలు అయిపోయినాయి, టెంపుల్ కాకపోతే గుడి బాధ్యతలు ఉన్నాయి, అవి చూస్తూ ఈ ఆధ్యాత్మికంగానే ఇద్దరం ఉంటాం. ఇప్పుడు ఇద్దరం కూడా సమాజానికి దూరంగా, మా ఇల్లు కూడా చుట్టూ జనాలు ఉండరు, గుళ్ళోనే ఇల్లు మేము అంతే. బయట తోటి కూడా మాటలు అవి, బయటకు వెళ్తేనే ప్రపంచం. బాగుంది సార్ బాగా చెప్పారు. నేను భీమవరం రావడానికి ట్రై చేస్తాను. అదే సత్సంగం ఒకటి కూడా ఇంపార్టెంట్ అన్నది, నేను బుక్ రీడింగ్ అది నా హాబీ, నేను చదువుతాను భగవద్గీత, అవి రోజు డైలీ అవి చేస్తాను. ఇదేంటంటే ధ్యానం గురించి నాలెడ్జ్ మాత్రం నాకు కొత్త, ఇది లేదు. ఇది మాత్రం ఇప్పుడిప్పుడు కొంచెం మెడిటేషన్ క్లాసెస్ అన్ని వింటున్నాను. బాగా చెప్పారండి, భీమవరం రావడానికి ట్రై చేస్తానండి. మీరు ఎలా రావాలి, ఏంటి అవసరమైతే ట్రైన్ టికెట్లు బుక్ చేయడం, ఆ గైడెన్స్ అంతా కూడా మేము ఇస్తాం. నెంబర్ తీసుకున్నారా నాది? తీసుకున్నానండి. ఎవరైనా కొంచెం అంటే నేను ఒక్కదాన్నే ఉంటాను, ఇంకెవరైనా ఇక్కడ మీకు లేడీస్ సపోర్ట్ ఉండేటట్టే నేను చెప్తాను సరేనా? మీ ఏరియా నుంచి ఎవరు వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను. ఓకే ఓకే సార్, ఓకే తప్పకుండా వస్తానండి. ప్రతి నెల 31కి లేడీస్ ఒక 30 మంది 40 మంది వెళ్తారు, మీకు వాళ్ళనే అటాచ్ చేస్తాం. ఓకే సార్, తప్పకుండా మీ నెంబర్ తీసుకున్నాను. చేయండి చేయండి చేయండి. ఇందులో ఎదగడమే ధ్యేయం ఇప్పుడు మాది. మాకు ముగ్గురు అమ్మాయిలే పెళ్లి గుడి కట్టుకున్నాము. ఆ సేవనే అంటే ధ్యాన సేవ కాదు, కానీ
మనం వెళ్ళిపోతే మన బ్రాండ్ అనేది కొంతమందికి ఉండాలి అన్న దీంతో మేము మా సొంత దీంతో గుడి అది నిర్మించుకున్నాం. బా సాయిబాబా గుడి మాది. ఇటు సేవా కార్యక్రమాలు గుడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ బాధల నుంచి మనం కాసేపు ఉపశమనం చేయడము ఈ నక్షత్రాల. నేను ఆస్ట్రాలజర్ని కాబట్టి కొంచెం నావే కొంచెం ఆస్ట్రాలజీ పరంగా చెట్లు ఈ గ్రహాలు బట్టలు వేసుకునే బట్టలు కానీ దాని దీని తోటి నేను చెప్తూ ఉంటాను మా టెంపుల్కి వచ్చే వాళ్ళకి వాళ్ళకి. ఇప్పుడు ధ్యానం గురించి కూడా చెప్తున్నాను, చేయండి కొంచెం 10 నిమిషాలన్నా రోజు అట్లా చేస్తూ ఉంటే అని. అది కూడా నా వంతైతే చేస్తాను చేస్తాను. నేను ఎదగాలి ఫస్ట్ ధ్యానంలో. నేను కొత్త ఆధ్యాత్మికంగా పాతే గాని ధ్యానంలో కొత్త. మీరు భీమవరం వస్తే అద్భుతంగా తయారైపోయారు. అదే సార్ అదే తప్పనిసరి. అది భగవంతుడి కృప. బాబా గారు మమ్మల్ని ఎటు తీసుకెళ్తే అటు. మాట్లాడారు బాగా చెప్పారు. క్లాస్ మాకు అందించారు, అందరితో కూడా క్వశ్చన్ ఆన్సర్స్. స్వరూప స్వరూప గారు మాట్లాడలేదు. మా మమ్మీ సార్ ఈ రోజు జాయిన్ చేసినాను. ఎవరు మాట్లాడేది? వినీత సార్ నేను. మీ మమ్మీయా? ఆ మా మమ్మీని ఈరోజు సంగారు ఈ రోజు జాయిన్ చేసిన సార్, తన క్లాస్ ఒకసారి వినండి అని లింక్ షేర్ చేశాను. అయితే ఇప్పుడు మీ మమ్మీ మాట్లాడదంటారా? ఏ మాట్లాడతారు మమ్మీ మాట్లాడు. అన్మ్యూట్ చేసుకోవడానికి వస్తుందో రాదో సార్? అన్మ్యూట్ చేయడానికి నొక్కండి, మీకు మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ దగ్గర నొక్కండి. మైక్ బటన్ ఉంటుందమ్మా, దాని మీద నొక్కండి. ఒక రెడ్ కలర్ లో ఉంటుంది, దాని మీద ఇట్లా ప్రెస్ చేయండి. వదినకి చెప్పు మమ్మీ చేసిస్తుంది. ఆ రెడ్ కలర్ మైక్ ఉంటుంది. ఆవిడ మొత్తానికి లెఫ్ట్ అయిపోయింది, తెలియదుగా వచ్చు సార్. అదే లేనట్టున్నారు ఎవరు. మాట్లాడతా సార్ నెక్స్ట్ నుండి. సార్ మీరు క్లాస్ సార్ ఒకటి సార్ కర్మ సిద్ధాంతము ఇది నెక్స్ట్ చెప్పండి సార్ మంచిగా, ఇంకా వింటాము. ఇది తెలియదు సార్ చెప్తాను సార్. ధర్మం గురించి కూడా బాగా చెప్పండి సార్, ధర్మం గురించి కూడా చెప్తాను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ అయిపోయారా మాట్లాడే వాళ్ళు? థ్యాంక్ యూ స్వాధ్యాయాన్ని మాకు అందించారు. క్వశ్చన్ ఆన్సర్స్ కానీ చాలా చక్కగా జరిగాయి. మా వాళ్ళందరూ కూడా ఈ సెషన్ లోనేమో సార్ అందరూ కూడా మాట్లాడ లేకపోతే మాట్లాడమన్నా వీడియోస్ ఆన్ చేసుకోరు, అలాగే ఉండిపోతుంటారు. క్వశ్చన్స్ కూడా ఏం మాట్లాడరు. చక్కగా మోటివేట్ చేసి అందరినీ కూడా మాట్లాడిచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. మరి కూడా మన క్లాస్ ఉండాలని కోరుకుంటున్నాను సార్ నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా ధన్యవాదాలమ్మా. ఓకే సార్, బాయ్ సార్. థ్యాంక్ యూ సార్, బాయ్.